బండకోయ నాకేస్తే నీకెందుకు దిగులు ఏమో అన్నయ్య నీకు అది వేస్తే నాకు బాగుండదు పిల్లలంతా నిన్ను చూసి నవ్వుతున్నారు నవ్వుతున్నారు ఎవడా నవ్వేది తంతాను ఎవడా నవ్వేది రై పోరా పోరా అయితే పెళ్ళి లేకపోతే నవ్వుతా రై ఇప్పుడు నవ్వురా ఓ నవ్వండి అయినా ఎందుకు అన్నయ్య ఎప్పుడు అలర్ట్ చేస్తావు రోజు బండకొచ్చి చక్కగా చదువుకుంటా మాస్టర్ బండక ఎందుకు సార్ ఎడా బండకొయ్య దీందే ఉంది ఇంటికి వెళ్ళగానే చూసుకో దీనికి మంత్రం వేసి మాయం చేసేస్తాను పద వీరయ్యన్న ఈ మరచంపు తీసుకెళ్ళి బజార్లో కొంచెం అమ్ముకొచ్చి పెడదు నీకు పుణ్యం ఉంటుంది नगल नाण्यवर की चंबू बिंदू अम्मक तिना पिल पोषा पाल अरे पड़कूड वस्तना मन श्रीरादो निधिदे अवन कोटम संपादा निधिदे తోటల్లో దొడ్లల్లో దొంగతనాలు చేసి నలుగురు చేత చివాట్లు తినపుల్లేదేం చిన్నతనం బడే కొట్టి ఊరంట తిరిగినపుల్లేదేం చిన్నతనం నవ్వుతున్నారంట నవరు ఇంకెప్పుడు అలర్ చేయలేవే అంత బుద్ధి కుదిరితే మాస్టర్ అప్పుడే తీసేస్తారులే आकल का वे ऊरको बेदरीवा नुरावे आकल का ना उकल एटो चूस्त लक्ष्मी नवे अम्म को చిక్కుతాడు అసలే చిక్కడు చిక్కితే దక్కడు ఈ కల్లరి పనులు చేయలేండి రోజు బళ్ళోకి వస్తాడుగా బుద్ధి వచ్చిందిలేండి బుద్ధి కాదు నా బంద వచ్చింది ఏరా బుద్ధి వచ్చిందా చెట్లకి కోతి కొమ్మంతులు ఆడతావా బళ్ళ పిల్లలందరినీ కొడతావా తోటల్లో దొంగతనాలు చేస్తావా రోజు బళ్ళోకి వస్తావా వస్తానండి వస్తానండి నిజంగానా ప్రమాణం చేయి ఒట్టు మీ తోడు దేవుడి మీద దేవుడు మీరు ఒకటేగా అలా దారికి రా చూశావా సుబ్బమ్మ అప్పుడే కొంచెం గుణం కుదిరింది అట్లా దుడుగ్గా కనిపిస్తాడు గాని వాడి మనసు చాలా మంచిది మాస్టర్ గారు జాగర్త ఈసారి వేశానా మళ్ళీ తీసేదే లేదు
రేపు పొద్దున అది బళ్ళోకి తీసుకురా. ఇదిగో సుబ్బమ్మ, ఈ మందు పొద్దున్నే ఇంత అల్లబ్రసం పొంగించి పుచ్చుకో. వీడి బంద వీణి గురించి నువ్వేం దిగులు పెట్టుకోబోకు. అసలే నువ్వు గుండె జబ్బు మనిషివి. వస్తా నీ బంద. తెలిసిందా బాబు, ఇప్పుడు తెలిసిందా బాబు, తెలిసిందా బాబు, ఇప్పుడు తెలిసిందా బాబు. అయ్యవారు తెలిపే నీతుల ఆలించకపోతే వాతల్. మీ తాతలు తండ్రులు ఒక్కళ్ళ చేత ఒక్క మాట అనిపించుకున్న వాళ్ళు గారు, ఎంతో ఘనంగా బ్రతికిన వాళ్ళం. ఈనాటికి నీ మూలాన్ నలుగురి చేత నానా మాటలు పడాల్సి వచ్చింది. నే చూస్తే ఇవాళో రేపు అంటుంటిని. నే పోయిన తెల్లారి మీకు దిక్కెవరు చెప్పు. మగవాడివి నువ్వెట్లా తిరిగినా, ఆడపిల్ల దాని గతి ఇంకాను. ఊరుకోమ్మా, నువ్వెప్పుడు అల్లొచ్చాక రోజు బళ్ళకెళ్ళి బాగా చదువుకుంటా. తెల్లాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. నిన్నగా దానికి ఏ లోటు రానేను. బాగా చదువు చెప్పించి మంచి మగుని తెచ్చి పెళ్లి చేద్దాం. బాగున్నాయ్యా. ఏమ్మా? ఏమో నాయన, ఎలా రాసిందో రాసుంటంటమ్మా. నేను చెప్తుంటే ఏంటమ్మా ఇలాదు బావు, నన్నగా ఆడాడు దీనితో. నమస్తే. అది ఒక్కటే తక్కువ నాయన నా బ్రతుకు. మర్చిపోయా మా టపకాయలు డబ్బులు. పండగ ఎల్లుండి అయితే ఇవాళ ఎందుకురా? ముందుగా తెచ్చి ఎండబెట్టుకోవద్దు, ఎల్లుండికే అయిపోతాయి కూడా. బడి వదిలిన తర్వాత వెళ్ళి తెచ్చుకోండి. లక్ష్మి, సాయంత్రం అయితే చీకటి పడుతుంది కానీ ఇప్పుడే టౌన్కి వెళ్ళి టపాకాయలు తెస్తా. నువ్వు బడికి పోమ్మా. అమ్మో, మీ అన్నయ్య ఏడియర్ మాస్టర్ నన్ను కొడతారు. అమ్మ, ఏదో పని మీద పంపిందని చెప్పు, ఇప్పుడే గంటలో వచ్చేస్తాగా. మరి నీకే చిచ్చుబుడ్లు, సీమ టపాకాయలు, ఆటం మామూలు, విష్ణు చక్రాలు అన్నీ తెస్తాగా. అర్ధ రూపాయికి ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఓ, అర్ధ రూపాయి ఎట్లాగే ఉంటుంది అనుకున్నా ఆంటీ. చూచు మంత్రం వేశానంటే అర్ధ రూపాయి 5 రూపాయలు కావాలి. చూస్తాగా చెర్ర బొప్పాయి గుండు. చూస్తలేదు, కాస్తనే ఉంది. ఏమో సుబ్బమ్మ, ఏడి నీ కొడుకు? ఇద్దరిని బడికి పంపించాగా? నువ్వు పంపించావు, సరే వాడి బొందవాడు వస్తేగా. నే చెబితే విన్నావు, ఆ బండకొయ్య ఉండనివ్వమ్మా అంటే అమ్మో నే చూడలేనని ప్రేమంతా వలకబోస్తివి. చూడు ఇప్పుడు ఏం చేశాడు. అన్న ఏడే, మరే మరే చెప్పు. టపాకాయలు కొనుక్కొస్తానని టౌన్ కి వెళ్ళాడమ్మా. చూశావా, ఇట్లా అయితే వాడి బొంద వాడికి ఏం చదువు వస్తుంది? వాడి చదువు మాట అలా ఉంచు, రేపు పండగ వెళ్ళాక ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. బళ్ళో పిల్లలంతా లేకపోతే వారి బొంద వారి ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ రాస్తారు. నా బొంద నా ఉద్యోగం కాస్త ఊడుతుంది. నేనేం చేయను మాస్టర్ గారు. నీకెందుకు నువ్వు ఊరుకో సుబ్బమ్మ, నేను చెబుతాను, రాణి వెధవను. ఇవాళ తేలుస్తాను వీడి సంగతి. అదిగో దయచేస్తున్నారు ఫింగర్ ఫ్లూట్ దొంగరామయ్య గారు. రాణి ఏమిట్రా నీ బొంద, బడగొట్టి ఎక్కడికి తెచ్చావు? మరే మరే సాయంత్రం వచ్చే చీకటి పడుతుందని టపాకాయలు కొనుక్కుని తొందరగా వచ్చేద్దామని వెళ్ళానండి. వెళితేను అక్కడ ఇళ్ళు తోలబడుతున్నాయమ్మా. ఎక్కడ? అక్కడేనమ్మా, అక్కడ పెద్ద గడియార స్తంభం ఉంది, దాని పక్కన పెద్ద మేడ ఉంది. చైర్మన్ గారి మేడ? అదేనండి, దాని పక్కన పెద్ద గొడ్డ చావుడు ఉంది, అది నిప్పట్టుకుందండి. అందరు పరిగెత్తి వెళ్తుంటే నేను వెళ్ళానమ్మా. వెడితేను పాపం ఒక ఆవు ఒక దూడ మంటల్లో చిక్కున్నాయమ్మా. ఆవు తెంపుకుని బయటకు వచ్చేసింది కానీ పాపం దూడ రాలేకపోయిందమ్మా.
అందరు భయపడి ఎవరు లోపలికి వెళ్ళకపోయారండి. అప్పుడు ఆ దూరం నాకే చూసి అంబా నడిచిందండి. అరుపునేసరికి నాకు నిజంగా ఏడుపు వచ్చిందమ్మా. మా నాయనే మరి ఇంతకీ ఆ దూడ కాలిపోయిందా? కాలిపోనిస్తానా? నేను అమాంతంగా లోపలికి దూకి దాని మెడపల్పు పళ్ళతో పటపటా కొరికేసి ఆ దూడను అమాంతంగా బయటికి లాక్కొచ్చేసానండి. ఇదిగో ఆ బొంగలు కూడా పుడుచుకున్నాయి. మా నాయనే వాడిది మహాజాలిగుండె మాస్టర్ గారు. వట్టి జాలిగుండే కాదు సుబ్బమ్మ, ఎంత ధైర్యము ఎంత సాహసం లేకపోతే ఇంత పని చేస్తాడు? అప్పుడే ఆ చైర్మన్ గారు నన్ను తీసుకెళ్లి టపాకాయలు బిస్కెట్లు లడ్లు బూందీ అన్ని కొనిపెట్టారే. ఇదిగో ఒరే రావుడు, ఒక్క విషయం అడుగుతాను చెబుతావు, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమేనా? అదేమిటి మాస్టర్ గారు, వాడి మాట అంటే మీకు అంతా అనుమానమేనా? పసివాడు ప్రమాదం తప్పి దెబ్బలు కూడా తినొస్తే ఇంకా నిజమేనా అని అడుగుతున్నారా? సరే బాగానే ఉంది, నా బొంద నేను మట్టుకు ఏమన్నాను వస్తాను. ఒరే రేపటి నుంచైనా సరిగా బడికి తావు, మళ్ళీ రోజుకొక ఇల్లు తగలెట్టక. లక్ష్మి ఇగో గాజులు, నీకోసం బజార్ అంతా తిరిగి కొనుక్కొచ్చా. చూడమ్మా ఎంత బాగున్నాయా. నువ్వంటే మీ అన్నయ్యకి ఎంత ప్రాణమమ్మా. వీటికేనా, నన్ను పెద్దాను గాని లక్ష్మికి ఏం కావాలంటే అవి తెచ్చి పెడతా. మా నాయనే అన్నయ్యా, నిన్న ఇల్లు అంటుకుంటే ఆవెట్లా బయటకు వచ్చేసింది? నువ్వు నమ్మావు, ఆవు లేదు నిప్పు లేదు అంతా ఒట్టిది గ్యాస్. ఒట్టిదేనా? ఇదేమిటన్నయ్యా? ఇదే విష్ణు చక్రం గుండ్రగా బర్ బర్ మందిరుతుంది, కాల్చిపెట్టనా? ఇప్పుడే ఎందుకురా, బాగా ఎండనివ్వండి, రాత్రి కాల్చుకుందరు గాని. ఏమండి ఎలా ఉందండి? కొంచెం ఆందోళనకరంగానే ఉంది. మంచి గట్టి మందు సువర్ణముక్తామణి గుటిక లాంటిది ఏదైనా పడాలి. వేణు మాస్టర్ గారు, మంచి మందేసి మా అమ్మకు నయం చేయండి మాస్టర్ గారు. ఆ మందు నా దగ్గర లేదే. రే చీటీ రాసిస్తాను, టౌన్కి వెళ్ళి ధన్వంతరి వైద్యశాలలో దొరుకుతుంది, తీసుకుందా. అది త్రేతాయుగం మాట, ఇది కలియుగం. రేట్లు పెరిగినాయి, పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి. చాలా అర్జెంట్ అండి, మా అమ్మకి చాలా ప్రమాదంగా ఉందండి, వెంటనే మిగతా డబ్బులు తెచ్చిస్తాగా. తెచ్చి ఇచ్చి పట్టుకుపో. ఆ మాత్రం నమ్మకం లేకపోతే అటగండి. తాలేపోవాయ్, నీ పోటీ వాళ్ళని చాలా మందిని చూసాం. అయ్యా 2 రూపాయలు ఉంటే వండి, మా అమ్మకు మందు డబ్బులు చాలేదండి. పాపా చాలా జబ్బుగా ఉందండి, మందు తక్కువైందండి, 2 రూపాయలు ఉంటే ఇవ్వండి. సరే జాజా, అన్ని హ్యాష్ కాల్ కేస్తున్నాం జాజా. సార్ 2 రూపాయలు ఉంటే ఇవ్వండి, మందు కావాలండి, మా అమ్మకు చాలా జబ్బుగా ఉందండి, మీకు పుణ్యం ఉంటుందండి. చాలా చాలే పో, తొంగ వేషాలు.
సార్ సార్ 2 రూపాయలు ఉంటాయండి సార్ అర్జెంట్ సార్ మా అమ్మకు మందు తక్కువైంది సార్ పాపా దొంగ రాస్కల్ వీడు దొంగండి ఆ పర్సన్ నాదేనండి వీడు కొట్టేశాడండి ఏరా నేను దొంగను కాదండి మా అమ్మకు మందుకు తక్కువైందండి 2 రూపాయలు అయితే చాలండి మీకు దండం పెడతానండి మీ కాలు పట్టుకుంటానండి స్టేషన్ కదా మీరు కూడా రండి అన్ని విచారిస్తాం రాముడికి బాల నేరస్తులకి ప్రత్యేక చేర్చారు ముంజేతి మీద శ్రీరాములు పచ్చ మార్క్ సార్ ముంజేతి మీద స్టిక్ మార్క్ సార్ ఇక్కడ ఒక ఘాటు సార్ నీ పేరేటమ్మా లక్ష్మి చాలా మంచి పేరే ఎన్నో క్లాస్ చదువుతున్నావు 4వ క్లాస్ అబ్బో మరి ఇక్కడ ఉండి చదువుకుంటావా చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుకుంటూ చదువుకోవచ్చు ఇక్కడ ఉంటావా సీతారాం అయ్యారు వస్తున్నారండి అమ్మాయిని అడ్మిట్ చేసుకోండి చిత్త వెళ్ళండి అమ్మా నమస్తే నమస్తే ఇంటి పేరు జంబూకరంధ్రపురాగ్రహారం దాన్నే నక్కబొక్కల పాడు అని అంటారండి ఓహో అంతకం చెయ్యి వెళ్ళమ్మా ఈరోజు నిన్ను విడుదల చేస్తున్నావు ఇక ముందు నువ్వు నీతిగా నిజాయితీగా బతకాలి ఇన్నాళ్ళు ఈ స్కూల్లో నువ్వు పొందిన శిక్షణ సార్థకం చెయ్యాలి మన స్కూల్ పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి ఎస్ సార్ ఇదిగో నీ అకౌంట్లో నెల ఉంది 50 రూపాయలు తీసుకో ఏం చేస్తావు ఈ పైకం మా అమ్మకి చెల్లెలకి ఏమైనా కొనుక్కెళ్తానండి వెరీ ఇదిగో నీ రైల్వే వారంట్ కాంట్రాక్ట్ సర్టిఫికెట్ వెళ్ళిరా అబ్బాయి వస్తాను సార్ మంచిది నాయన Thank you.
అట్లా చూస్తావు? మీరే మామ, ఊరి నువ్వంటా రాముడు? ఎప్పుడొచ్చా? ఇప్పుడే మామ. మా అమ్మ వాళ్ళేది? ఏంటి నీకు తెలవదేంటి? ఇంకా ఎక్కడుందో నాయన మీ అమ్మ. ఏమిటి, ఏం జరిగింది? నిన్ను పోలీసులు పట్టుకెళ్ళగానే నీ కోసం ఏడ్చి ఏడ్చి గుండె బగిలి ఆనాడే చచ్చిపోయిందిగా పాపం. మా అమ్మ చచ్చిపోయింది. మా లక్ష్మి, మాస్టర్ అప్పుడే తీసుకెళ్లి ఎక్కడో దిక్కులేని పిల్లలకి చదువు చెప్పి పడిందంటగా అక్కడ చేర్పించారు. ఎక్కడ, ఏ ఊళ్ళో? ఎక్కడో ఏ ఊరు మాకేం తెలుసు. మరి మాస్టర్ ఎక్కడ? ఆ బడి పంతులకు ఒక ఊరేంటి, అప్పుడే బదిలీ అయిపోయాడు. చీకట్లు ఎక్కడికి వెళ్తావాలే నాయన? ఈ రాత్రి ఇక్కడుండు, ఫోన్ చేసి రేపు పడుతూ కానీ. చాలే ఉడక, నీకు తెలియదు వాడు అసలు దొంగ చచ్చినాడు వచ్చాడు. ఏదైనా ఉద్యోగాల విషయం తర్వాత ఆలోచిస్తాను, వెళ్ళండి అమ్మా. కాలేజీలో చేరి ఇంటర్మీడియట్ చదువుకోవాలని ఉందండి. చదువుకోవటం మంచిదేనమ్మా, కానీ శరణాలయానికి ఫండ్స్ లేవు. నీవి ఎక్కడైనా ఆర్థిక సహాయం తెచ్చుకోగలిగితే హాస్టల్లో ఉండటానికి మటుకు ఎలాగో నేను ఏర్పాటు చేస్తాను. మీరు తప్ప నాకు ఇంకెవరున్నారండి? ఎవరు నువ్వు? లోపలికి రాకూడదు. లేదు, అరే లోపలికి రాకూడదు అంటే నీకు కదా చెప్పేది. ఎవడరాది చూడు సార్, ఈడెవడో ఇక్కడ గొడవలు చేస్తున్నాడు. ఎవడరా నువ్వు? ఇక్కడ లక్ష్మణి అమ్మాయిందండి. ఏ, ఎందుకు? మా చెల్లెలండి, ఇక్కడ ఉందేమో అని. లేదు బాబా, చెల్లెలు అంటారు చెల్లెలు అని వేషాలు రౌడీ కాదు. అది కాదండి, మా మాస్టర్ చెప్పారండి. పోతావా నాలుగు తా తన్నమంటావా? తన్నదులండి, నేనే పాప పోతాను. తెలుస్తావు గాడిద. ఏమిటండి? ఏముంది, మామూలు పోలే రౌడీ అసలు. నేను అర్ధకుణ్ణి, మీరు పండితులు కాబట్టి మీరు ఓడిపోతే నాకు ఒక రూపాయి ఇప్పించండి, నేను ఓడిపోతే అర్ధ రూపాయి ఇస్తాను. అలాగే అసలు మనం ఓడటవంటూ ఉంటుందని అర్పకుడు. మరి కథ వేయమంటారా? అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకె వేస్తే అక్కడ తగులు ఇక్కడ తగులు, కుడి తిర్రకు తగులు, బోడి బుర్రకు తగులు, పక్కనున్న వాడి పంటికి తగులు. ఇప్పటి చూద్దాం. అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకె వేస్తే మీరు సేకరించిన 15,000 కథల్లో ఇది లేనట్టున్నదే. అవును, ఉన్నట్టు లేదు. ఇక మీరు వేయండి. కుర్రాడు కొట్టాడు దెబ్బ. నేను వేస్తాను చూడు అన్నట్టు మరి నువ్వు వేసింది విప్పొద్దు. అవును విప్పొద్దు, తప్పించుకుందాం అనుకున్నాడు. మనముందా? నాకు తెలియదండి. ఇదేమిటి అర్ధ రూపాయి ఇస్తావు? మరి పందెం అంతేగా, మీరు ఓడిపోతే ఒక రూపాయి, నేను ఓడిపోతే ఒక అర్ధ రూపాయి. వస్తున్నాం అండి, బై.
కథ వేసుకుందాం. ఆహా ఆయన గారు పిలుస్తుంటే అబ్బాయి నాకు ఆకలి వస్తుందండి. అబ్బాయి అబ్బాయి భోజనాలు అయిన తర్వాత ఒక్క కథ వేసుకుందాం. ఉండవయ్యా కడుపు మండిపోతుంటాను. వెంకయ్య గారు ఏది ఈ ఊళ్ళో మంచి వెన్నగాచి నెయ్యి దొరకటం లేదు నాయన. ఆ పాడు బజార్ నెయ్యి నా చేతులతో వడ్డించడానికి మనసు ఒప్పదు. మరి కూరైనా వేయండి. వేళగాని వేళ వస్తుంది మరి ఎట్లా? అదే కూర అనుకో, అదే పులుసు అనుకో, అదే పరమాన్నం అనుకో. మీ ఇంట్లో అయితే ఏది పెడితే అది తినవు. ఇది మీ ఇల్లే అనుకో నాయన. అట్లాగా సరే సరే. ఇదే పావలా అనుకో, ఇదే ముప్పావలా అనుకో, ఇదే వరహ అనుకో. ఆహా మీ అల్లుడే వస్తే ఉరికినే పెట్టవు. నేను నీ అల్లుడే అనుకో. ఓరి నీ తల పండు పగలా, నేను పడిపోను, నువ్వు నాకు అల్లుడు పట్టరా. కాపడకి అత్తయ్యా నా సొమ్ము తిని ఎగ్గొడతావా? పో, పురుగులు పడి చస్తావు. పో. నాకు రంగరంగ ఎది గది నాకు తల్లియు తండ్రియు తల్లియు తండ్రియు దైవమని వేరంగ పద్మాష్ ఎవడో దొంగండి, ఈ కుర్రాడి దగ్గర నగలంచుకుంటున్నాడు, నన్ను చూసి పారిపోయాడు. మన భద్ర గారు అబ్బాయి రా, వాళ్ళు ఊరంతా వెతుక్కుంటున్నారు, తీసుకుపోదాం రండి. అబ్బాయి నువ్వు కూడా రా. అమ్మా శ్రీ మహాలక్ష్మి, మా అబ్బాయి ఎక్కడో తప్పిపోడు, నీకు తెలుసుగా. వాణ్ణి భద్రంగా ఒంటి మీద సొమ్ములతో సహా మా ఇంటికి పంపించు. పంపిస్తే నీకు ఏం చేయించను? ఆకుపూజ, ఆకుపూజ చేయిస్తాను. అమ్మా శ్రీలక్ష్మి తల్లి, నేను మొక్కుకున్నాను చాలేవే, నువ్వు కూడా ఎందుకు? ఉండవయ్యా తల్లి, మమ్మల్ని దయచూడమ్మా. నా బిడ్డ నాకు దక్కితే 100 మంది బ్రాహ్మణులకు వనసంతర్పణ చేయిస్తాను తల్లి. వనసంతర్పణే ఎందుకు దండగా? అమ్మవారికి ఆకుపూజ ఎక్కువ ఇష్టం. వనసంతర్పణ అయితే వాళ్ళెవళ్ళో తినిపోతారు, ఆకుపూజ అయితే నేరుగా అమ్మవారికే ముడుతుంది. వస్తున్నానమ్మా. అమ్మా తల్లి దాని మాటలకెళ్ళి ఆకుపూజ ఖాయం. ఏమిటమ్మా ఏమిటి? లేదమ్మా లేదు, వెతికిస్తున్నాగా. వాడు సాయంకాలంలోగా కనిపించాడా? సరే లేకపోతే నే బతకను, చచ్చిపోతా. చచ్చకమ్మా చచ్చకు, తొందరపడకు. వెతికిస్తున్నాగా, పోలీసు రిపోర్ట్ ఇచ్చాను, తాంతాం వేయించాను, దేవుడు కూడా మొక్కుకున్నాను, ఇంకేం చేయని చెప్పు. ఏమో వాడు కనపడకపోతే నే బతకను, చచ్చిపోతా. చచ్చకమ్మా అని బతిమాలుతుంటే చస్తా చస్తా అని బెదిరిస్తున్నావే, చచ్చు.
పిల్లలు కనబడక మేమేడుస్తుంటే మధ్య నీ పొసిన ఏమిటి? ఆపుతావా? ఆ హార్మోని అమ్మి పారేయమంటావా? అమ్మా చూడవే, అదేమిటయ్యా దాని మీద కేకలేడతావు? అది సాంగ్సు నేర్చుకుంటుంటేను. సాంగ్సు నా శార్థం కర్మ. భద్ర గారు లేడు బావయ్య, మీ అబ్బాయి దొరికాయండి. ఇదిగోనండి మీ అబ్బాయి. నా తండ్రి, నా బాబే. అన్నట్టు అమ్మకు చూపించు, తొందరపడి చచ్చుతుందేమో. అవును వెళ్ళు వెళ్ళు. అన్నట్టు సంచయ్య, మా అబ్బాయి ఎలా దొరికాడు, ఎక్కడ దొరికాడు? ఇడుగో ఇతనే మీ అబ్బాయిని రక్షించాడు. ఎవడో దొంగ ఊరు బయటికి తీసుకెళ్లి పిల్లవాడి నగలు ఉంచుకుంటున్నట్ట. అప్పుడు ఈ అబ్బాయి చూచి వాడి మీద కలబడ్డాడు. అంతలోకి మేము వచ్చాం. మమ్మల్ని చూసి ఆ దొంగడు అదే పరుగు. పాపం ఇతను వెంటబడ్డాడు కానీ దొరకలా. నాయన, దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడావు, నీ రుణం ఎలా తీర్చుకోగలం? మీరు ఇస్తానన్న 116 పాపం ఈ కురవాడికి ఇప్పించండి. 116? పిచ్చోవాడా, అతను చేసిన మేలుకి 100 లక్షల రుణం తీరుతుందా? ఇదిగో అబ్బాయి, డబ్బుదేముంది, వెధవ డబ్బు, ఈ వాళ్ళ వస్తుంది రేపోతుంది, అంతేనండి. మాట శాశ్వతంగా ఉంటుంది. నీ మేలు నేను సచ్చిందాక మర్చిపోతా అనుకున్నావా? మర్చిపోను. ఇదిగో 1 రూపాయి ఉంచుకో. అక్కర్లేదండి, తన దగ్గర ఏదన్నా పని ఉంటే ఇప్పించండి, చేసుకుంటాను. పనా? నా దగ్గర ఏముంటుంది? నా వ్యాపారం వడ్డీ వ్యాపారం, అందులో నువ్వు చేసే పని ఉంటుంది? తల్లిదండ్రి లేరండి, దిక్కులేని వాడిని. మీ ఇంట్లో నౌకరుగా అయినా ఉంటాను. నౌకరుగానా? ఏ 2-3 ఇచ్చి నీ చేత అంట్లు తోమించమంటావా? అది కూడా వద్దండి, కాస్త అన్నం పెడితే చాలు. అయితే హానరీగా అంట్లు తోతావా? ఏమే ఉంచుకుందామా? ఉండనివ్వండి పాపం, మన బిడ్డల్లో బిడ్డలా ఉంటాడు. ఉండు నాయన. అయితే ఉండు, పో లోపల పో. నాయన ఉంటానండి. సంచయ్య గారు, నిజానికి నాకు నౌకరు అక్కర్లేదండి, కానీ పాపం ఏం చేస్తాం, అడిగాడు కదా అని ఉంచుకుంటున్నా. నేను వెళ్ళొస్తాను. మంచిది. చంతే గారు, మీ మేలు నా జన్మలో మర్చిపోనండి. మర్చిపోనుగా, మర్చిపోను. బాబు మీ మేలు కూడా. రే రే రే, నెమ్మదిరా నెమ్మదిరా. పర్వాలేదండి, బుర్రలో ఉన్న వేడంతా జరుగు జారిపోవాలా? ఏమయ్య కావాలని తలంటూ అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు బసారకెళ్ళదు, చుట్టాలు వస్తున్నారు, వంట త్వరగా అవ్వాలి. అరే ఓరా నీళ్ళు తోడు. భద్రయ్య గారు ఏమిట్రా బాబులు, ఏమిటి? అర్జెంట్గా అవసరం వచ్చింది, 50 రూపాయలు కావాలి. అప్పుడే పైకలు లేదురా. లేదంటే ఎట్టకండి, మీరేపోతే ఎవరుస్తారు? ఉన్న ఇల్లు కూడా మీరే తగ్గట్టుకుని 50 అవుతుంది. నేనే తిన్నాను, కోర్టు వారు వేయించారు వేలం. ఏ ఇవ్వటండి, వడ్డీతో సహా పరుస్తాను, నోటు రాసుకోండి. అసలు పైకలు లేదురా అంటే ఇయ్యాలా? మీరు ఇయ్యాలా? నేను వెళ్ళాలా? అరే అయ్య గారు, నీళ్ళు తోడానండి. వస్తున్నా బాబులు. అరే వీడేనండి, మన అబ్బాయి ఎత్తు పోయింది దొంగ. దొంగ? నువ్వు దొంగ, నీ అబ్బా దొంగ, నీ తాత దొంగ, ఎవరా దొంగ? పళ్ళు రాస్తాయి. బాబులు బాబులు వెళ్ళుకోరా, కూర్చొని ఎదుగుతాయి. రాడు బాబులు, వీడేనండి దొంగ. పోయిందంటే అబ్బో ఆ మాట అనవుతాను. ఎవరిని చూసి కొనుక్కున్నాడు? లేకపోతే నన్ను దొంగ అంటాడా? తలకాయ గిల్లేస్తాను నయాలని. నువ్వు దొంగ ఏమిటి? వాడిదే ఉందల పొర సన్నసి. పద పద. ఏ జాగ్రత్త, బాబులు గారి దెబ్బ అంటే గోలుకొండ అబ్బానాలి. అవునవును, అంతేగా మరి నన్నాడు. మరి డబ్బు తర్వాత చూస్తాను బాబు. పోనీరా వాడుతో మనకెందుకు? వీళ్ళనండి దొంగ, నా కళ్ళారా చూస్తే. అబ్బా పోనీరే అంటే, అయినా మన పిల్లడు మనకు దక్కాడు అంతే చాలు. ఇంకా ఏం చూస్తున్నారు ఇక్కడ? నాకు నీళ్ళు పోసిపోతాడు లేదే.
ఏంటి ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను ఆ పిల్లని మేనమడికి ఇచ్చి చేసావా సరే లేకపోతే నే బతకను చచ్చిపోతా అబ్బా ఊరుకోవే నీకు పుణ్యం ఉంటుంది నేను ఒప్పుకోను కాస్త నా మాట వినిపించుకోవే నీకు దానం పెడతాను సూరవార అందున హృదయారవిందామా నెలకొన్న దారి దెలసి దారి దెలసి అక్కర్లేదమ్మా అక్కర్లేదు అన్నం అంతా పట్టి చూడాలే ఒక్క మెతుకు చూస్తే చాలదు ఏమిటండి ఏమిటి ఏం లేదు అబ్బాయికి కడుపులో ఏమీ బాగాలేదు అందుకని అమ్మాయిని ఆపమంటాను అమ్మాయి సంగీతం ఎలా ఉందన్నాడు అబ్బాయి అద్భుతం నా బొంద ఇంకా అనుమానమా అమరగానం అది కాదు అబ్బాయికి అమ్మాయి నచ్చినట్టేగా ఆ వివరాలు ఇంకా అడగలేదు అయినా నా బొంద నచ్చకేం చేస్తుంది ఇంటికి వెళ్ళి ఆ వివరాలన్నీ విచారించి జాబు రాస్తాను అది కాదు అబ్బాయి ముఖం చూస్తే అదో రకంగా అందుకు కారణం అమ్మాయి మీది విముఖత్వం కాదు అబ్బాయి కడుపులో వికారం మంచిది చెప్తాం సెలవు తీసుకుంటా మంచిది చూడండి మీ మేలు నా జన్మలో మర్చిపోను మర్చిపోనుగా ఎంత మాట ఎంత మాట వస్తాను మంచిది వెతికి వెతికి భలే సామాన్ తెచ్చారులేండి ఓహో నా బొంద నాకు మట్టుకేం తెలుసు ఏదో రావు బహదూర్ అంటే ఏమో అనుకున్నాను ఇలా ఇంత బలాదూర్గా ఉంటుందని నా బంధ నేను మటు కలగన్నానా ఏమిటి మాస్టరు మాస్టరు ఎవరు నేనండి మాస్టరు రావుణ్ణి రావుణ్ండి నీ బంధ నువ్వుట్రా రావుడు ఎంత వాడవయ్యావు బాగున్నావా ఏదో ఉన్నాను మాస్టర్ ఇట్ట మా అమ్మ చచ్చిపోయింది మీకు తెలుసుగా అవును నేను అక్కడే ఉన్నానుగా పాపం నీకోసం కలవరించిందిరా మరి మా లక్ష్యం ఎక్కడుందండి మీరే ఎక్కడో చేర్పించారంటగా నీ బొందు నీకు తెలీదు బెజవాడలో నవభారత అనాథ శరణాలయం లేదు అందులో ఉంది అక్కడికి వెళ్ళానండి మరి లేదన్నారే నీ బొంద నీ అవతారం నీ ఆటకాయతనం చూస్తే నీకెవడైనా సరైన సమాధానం చెబుతాడు మళ్ళీ వెళ్ళి కనుక్కుంటానండి జాగ్రత్త కొంచెం మర్యాదగా ప్రవర్తించు లేకపోతే దానికి అక్కడ ఉన్న పరపతి కూడా చెడుతుంది పర్వాలేదులేండి వెళ్ళొస్తాను మాస్టర్ మంచిది వెళ్ళిరా నా శిష్యుడు చిన్నప్పుడు నా దగ్గరే చదువుకున్నాడు మంచివాడే కానీ కాస్త అతి తెలివి చేత అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతుంటాడు ఎవరు నువ్వు నమస్కారం నేను ఇక్కడ మేనేజర్నండి నా పేరు సీతారామయ్య ఓహో దయచేయండి కూర్చోండి మా లక్ష్మిని పిలిపించండి లక్ష్మ తమరు నేను ఆవిడ అన్నగారులేండి పిలిపించండి ఏమిటా ఎలా చూస్తావు పిలిపించమంటే అబ్బే ఏమి లేదు క్షమించాలి ఆవిడకు ఒక అన్నగారు ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదే ఓహో అదే నేను చచ్చిపోయానండి చచ్చిపోయా అని అనుకున్నారు మా వాళ్ళు నేను చిన్నప్పుడే సిపాయిల్లో చేరానండి జపాన్ వాళ్ళు నన్ను యుద్ధ ఖైదీగా పట్టుకుని కోహిమా జైల్లో పెట్టారు నా దగ్గర నుంచి కబురేమీ తెలియక మా వాళ్ళంతా నేను చచ్చిపోయాననుకున్నారు అందుకే మా లక్ష్యం అలా చెప్పుంది అయితే మీరు బ్రతికున్నట్టు పాపం మీ అమ్మాయికి ఇప్పటికీ తెలియదన్నమాట అబ్బే తెలియదండి అందుకే చూడాలని చాలా ఆదృతపడి వచ్చాను పిలిపించాను పిలిపిస్తా ఒరే నారాయణ మీ అన్నయ్య గారు వచ్చారని చెప్పి లక్ష్మిని అర్జెంటుగా పిలుచుకురా ఒరే అర్జెంటు అన్నట్టు అడగడం మర్చిపోయాను తమ నామధేయం
రాంబాబు డి రాంబాబు డికేడబ్ల్యూ అంటే అంటే అది ఒక మిలిటరీ డిగ్రీలండి యుద్ధంలో గొప్ప శౌర్య సాహసాలు చూపించిన వాళ్ళకే ఇస్తారు అయితే తమకు ఏమైనా పిల్లల పిల్లలు అసలు పెళ్లి కాందే తీరికేది యుద్ధం అయిపోగానే జపాన్లో ఒక పెద్ద బిజినెస్లో భాగస్థుడిగా చేరి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఒక్క ఏడాదిలో 10 లక్షల రూపాయలు సంపాదించాను జపాన్లోనే ఒక పెద్ద కోటీశ్వరుడు తన కూతురు చేసుకోమని చాలా బలవంతం చేశాడు కానీ నాకే ఇష్టం లేకపోయింది నేను భారతీయుణ్ణి ఎప్పటికైనా మన భారతదేశం వెళ్ళి ఒక భారత యువతిని పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాను ఏమి దేశభక్తి ఎంత జాత్యాభిమానం అదీకాక కలిగిన ఇంటి పిల్లని చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదండి లేనివాడు ఉన్నవాడికే పెట్టి ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టడంలో అర్థం లేదు అంటాను అందుకని ఎక్కడైనా విద్యావతి గుణవతి సౌందర్యవతి అయిన ఒక పేద పిల్లని చేసుకోవాలనింది కానీ ఆ రోజు కలిసి రావాలి మా అమ్మాయి పెద్ద అమ్మాయి దీని తర్వాత ఇంకా 6 ఉన్నారు అదృష్టవంతులు ఏం అదృష్టం లేండి పేదవాణ్ణి తాహతు లేక దీన్ని ఇంకా ఒక ఇంటి దాన్ని చేయలేకపోయాను అవును పాపం పెళ్ళంటే సామాన్యమా అది కా లక్ష్మి లక్ష్మి ఎంత పెద్దదానమైనా అమ్మా నిన్ను గుర్తే పట్టలేకపోయాను లక్ష్మి ఈనాటికి నీ కష్టాలు గట్టెక్కినాయమ్మా అదృష్టవంతురాలివి మీ అన్నగారే స్వయంగా వచ్చారు నిన్ను తీసుకుపోవడానికి ఇక నీకే లోటు ఉండదు కాలేజీలో చేరాలని ఈ కోరిక కూడా నెరవేరుతుంది వెళ్ళు త్వరగా సామాన్లు సర్దుకు ఇప్పుడు కాదులేండి నేను ఊరికినే అమ్మాయిని చూద్దామని వచ్చాను నాకు ఇంకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి వ్యాపారం అలాంటిది ఇవాళ ఇక్కడ రేపు బాంబే ఎల్లుండి రంగును ఆ తర్వాత టోక్యో ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను అది కూడా కొంత టైం పడుతుందిలేండి అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి ఓ అలాగే అభ్యంతరం ఏముంది థ్యాంక్స్ అల్లయ్య మళ్ళీ ఎప్పుడొస్తావు నేను కాలేజీలో చేరాలి రేపు 15 తారీఖు కాలేజీ తెరుస్తారు తెరిస్తే చేరు దానికే దానికి నేనుండాలా వారున్నారుగా చేరుస్తారులే అమ్మాయి అనేది అది కాదు జీతం అది ముందుగానే కట్టాలి కదండి ఓహో పైకమా పైకం పంపిస్తాను ఎప్పుడు 15వ తేదీకి కావాలా ఎందుకు 14వ తేదీకే పంపిస్తాను ఎంత కావాలి 200 జీతం వగైరాలనుకోండి పైన 100 బట్టల గది అవుతుంది 300 పంపండి ఓ అలాగే పంపిస్తాను మరి నేను వస్తాను రైలు టైం అయింది వస్తానమ్మా వస్తానండి వస్తానండి దయ ఉంచండి ఓ అలాగే వాడెవడో ముఖం ముఖం తెలియకుండా 5 రూపాయలు ఇచ్చి పంపించావు ఇప్పుడు రాలేదు నోటు మారలేదేమో వస్తుంటాండి వచ్చినట్టే అడుగు ఇరా రాస్కల్ పొద్దున పోయి ఇప్పుడు వచ్చావా డబ్బేది కూరలే అదేమిరా అలా ఉన్నావు ఏం జరిగిందేమిటి మీకు తెలీదు ఎంత ప్రమాదం ఏం కథ ఊరంతా గగ్గోలుగా ఉంటే మీకు తెలియనేలా పొద్దున్న నేను బజార్ వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద కారు మంచి స్పీడ్లో వచ్చి ఒక గర్భిణీ స్త్రీని ట్రక్ మని కొట్టేసింది అమ్మో గర్భిణీ స్త్రీనే కొట్టేసరికి ఆవిడ పోయి 100 గజాల దూరంలో అటుపడిపోయింది పసిబిడ్డ వచ్చి మురుక్కాల పక్కన ఇటు పడిపోయింది పసిబిడ్డ ఎవరు ఆవిడ బిడ్డే కానిపోయింది ఏంటి కాకేం చేస్తుంది ఎప్పుడో రావాల్సిన కాన్పు ఆ షాక్కి అప్పుడే వచ్చేసిందనమాట అంతే అదంతే ఆ తర్వాత తీరా పోయి చూద్దును కదా ఆవిడ ఎవరో కాదు మా ఊరు వెంకయ్య గారు సుబ్బయ్యపేళం సూరమ్మండి చుట్టాలుంటే చూడటానికి వచ్చిందంట పాపం ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది కొలవుపిరితో నా కేసు చూసి రావుడు అన్నదండి నా కడుపు నిజంగా తరుక్కుపోయింది అమ్మగారు నిజంగా మన రాముడే గంగ గౌలాంటి వాడే అప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా అవి పెట్టి జక్కాబండి పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళా ఏమిటి మన డబ్బులే ఖర్చు పెట్టావా పోలేవయ్యా పాపం తల్లి పిల్ల బతికారు అంటే చాలు నువ్వు పదా లోపలికి
ఏంటి అదే పనిగా చూస్తున్నావు దిష్టి తగిలేను ఎందుకండి అమ్మగారు ఈ పిల్ల దగ్గరికి ఉంటారు కూరలో అంత నాసరుకు తెలుసా నీకందరూ చూడు నా నాన్న నడితే ఎంత చక్కగా ఉన్నాయో డబ్బులు తర్వాత ఇస్తాను పోవే సీత అయిందా గంపెత్తు చాలా బరువుగా ఉంది పట్టు అరే ఇదిగో కింద పడేస్తాను అమ్మాయి మరి మాపిటికి మా ఇంటికి అన్నా అనికిరా ఏంటి సంగతి పండగలే తెలియగలుగుతాను మన దేవరణం కులమా మనంతా ఒకటే కులంలే కూడికి మేము కులం అది సరేలే సీత ఒక మాట అడిగితే చెప్పు ఇప్పుడు మనకి 300 రూపాయలు కావాలనుకో ఎందుకు అబ్బా ఎందుకో ఒక అందుకు కావాలి అనుకో ఏం చేస్తావు చెప్పు అమ్మ బాబోయ్ 10, 20, 30, 300 మనల్ని అందరినీ పొదవ పెట్టినారా అదే ఎక్కడి నుంచి వస్తాయి అదే మరి చెప్పుకో చూద్దాం ఏమోనప్పా ఏం లాభం లేదు మరి ఎట్లాగబ్బా మాట ఇచ్చానే ఎవరికి పురోహితుడికి అంతేలే మామ పైకమా దానికే 14వ తేదీకే పంపిస్తాను అయ్యా 20, 30, 300 ఎట్లా తెచ్చేది నువ్వు ఒక ఆపదలో ఉన్నావు నీ వల్ల మీ వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కానీ నీ తెలివితేటలు ఉపయోగించి ధైర్యం సాహసం ప్రదర్శిస్తే ఆ ప్రమాదం తప్పవచ్చు ఇంకా కొన్నాళ్ళు గడ్డు కాలం రేయ్ నీకేమన్నా బుద్ధి ఉందా నీకు పూటికి లేదు నీ బతుకు తోడు 300 ఇస్తానని చెప్పొచ్చావే ఎక్కడ తెద్దాం అనుకున్నావు అదే పైగా వెళ్ళినవాడు చూచిరాక నోటికొచ్చినట్లలా కూర్చొచ్చావు రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా చూడు ఏడే నీ అన్న ఇన్నాళ్ళైన అంతలేడే అసలు నీ అన్నైనవాడు నిజం చెప్పు నిజమేనండి మా అన్నయ్యనండి వస్తాడు తప్పకుండా వస్తాడండి అబద్ధం వాడు అన్న కాదు పాడు కాదు వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఆటగా ఆడుతున్నారు మోస్తగారు కాదు వస్తున్నా వస్తున్నా ఒరే ఏమిట్రా నిన్ను తగలయ్యా పట్టపల్లే కలవరుస్తున్నావే ఎన్నిసార్లు పిలిచినా పలుకుతావే పరపరా ఇది బెనారస్ సిల్క్ చీర ఇది బెనారస్ సిల్క్ చీర నీకమ్మా ఇది కదా రెండు పాణీలు పాణీలు కాదు నాన్న ఓణీలు ఓహో ఓణీలు రెండు ఒక రాళ్ళ నెక్లెస్ నెక్లెస్ ఇది నెక్లెస్ నెక్లెస్ లేదు నెక్లెస్ నెక్లెస్ ఏది ఏది ఎక్కడ పెట్టావు నెక్లెస్ లేదు ఏం లేవు నెక్లెస్ లేదు దగ్గ మోసం నెక్లెస్ లేదు లేదుగా లేదు పొట్టి పడిచాడు ఏమిటయ్యా గోల అమ్మాయి వెళ్ళా ఉంటేనే నెక్లెస్ చెప్పే ముద్ద అమ్మ చూడమే అంత దొరికారు మంచి నీళ్ళు అండి చూడు నెక్లెస్ తీసా పెట్టి పెట్టి దాస్తానా ఏది అమెరికా డబ్బులే ఎందుకు ఈ డబ్బు తోడు సరిపడదాం అనుకుంటున్నావు ఏమిటి ఈ ఆటలు ఏం సాగవయ్యో పిల్లకి ఇంకా బట్టలు అవి కొనద్దు తెలియదే అలా చూస్తానంటి ఇయ్యి రామ రామ రెండు మూడు
నాలుగు ఐదు ఆరు వట్టి మతి మార్పు కర్మ కొద్ది దొరికారు. నా చేతితో నేనే వేసాను బాబు తాళాలు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, తెల్లారి సరిగ్గా సొమ్ము లేదు. సరే, మీకు ఎవరి మీద ఏమైనా అనుమానం ఉందా? ఎవరి మీద ఉంది? ఏమే ఇంట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు బాబు? అంతా మేము, మన నౌకరు. వాడి మీద ఏమైనా మీకు అనుమానం ఉందా? ఏమే చాలండి, వాడు మా బిడ్డ లాంటి వాడు, వాడి మీద అనుమానమా? మా పిల్లాన్ని మా పువ్వుల్లో పెట్టి అప్పచెప్పాడు సొమ్ములతో సహా. సరే, దర్యాప్తు చేస్తాం. కొంచెం గట్టిగా చేయించండి బాబు. తీసుకోమ్మా. ఇవ్వగోనండి, ఈ 300 లక్ష్మి పేర జమ కట్టండి. చిత్తం చాలా బాగుందమ్మా, రేపు డ్యాన్స్ వేషం మీద కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. రేపు ఆదివారం శరణాలయ్య వార్షికోత్సవం. ఐ సి. ఇదిగోనండి ఆహ్వానం, తమరు తప్పక దయచేయాలి. ఆదివారమా? అప్పటికి నేను ఎక్కడ ఉంటాను? వీలైతే వస్తానండి. ఆహా, అలా వల్ల కాదు, ఎన్ని పనులున్నా తప్పక వచ్చి తీరాలి. ఆ రోజు నాటకంలో ఇవన్నీ పెట్టుకుని డాన్స్ కూడా చేస్తాను, నువ్వు తప్పకుండా రావాలన్నయ్య. చూద్దాంలే అమ్మా. చూద్దాం అంటే కాదు, వచ్చి తీరాలి. అలాగే. ఇప్పుడున్న బిల్డింగు పిల్లలకు చాలడం లేదు, కొత్త ప్లాట్ కొట్టి కట్టించాలని పెద్దలందరి దగ్గరికి విరాళాలు పోగుచేయటం కోసం వెళుతూ ఉన్నాను. తమరు కూడా వీరెంత సహాయం చేయాలండి. ఓ అలాగే లక్ష్మి, మరి నేను వెళ్తానా? మరి ఆదివారం తప్పక రావాలన్నయ్య. అలాగే వస్తానమ్మా. వస్తానండి వస్తానండి. తమరు మన ఇంటికోసారి దయ చేస్తానన్నారు. ఓ ఈసారి వచ్చినప్పుడు అలాగే దయచేస్తానండి. తమ దయ. మామగారు పెద్దవారు, తమరులా అనకూడదు. ఇదేమిటి పగటి వేషం? పగటి వేషం ద్వారా డి రాంబాబు డికేడబ్ల్యూ లవింగ్ సీత డార్లింగ్ బందర్ లడ్డు మిఠాయి బజార్లో టేక్ టేక్ టేక్.
ఒరేయ్ రాముడు డ్రామ్ బాబుని చూడబోతున్నావు నువ్వు కూడా వస్తా అటు నేనెందుకులేండి పోలే ఇప్పుడు కాదే పెళ్ళాడు చూద్దు గాని ఎక్కడ పోతాడు మన ఇంటికి వచ్చేవాడేగా అదేమిట్రా అమ్మాయికి అంత మంచి సంబంధం వస్తే నీ మొహంలో కాస్తానే సంతోషం లేదే లేకేమండి మరి అయితే మొహం ఏంటి అలా పెట్టా ఆదం తాగినట్టు కాదండి అతిగా సంతోషం వస్తే నా మొహం అంతేనండి వీళ్ళు వెళ్తున్నారు అమ్మాయి ఎక్కడ నగలు బట్టలు వేసుకుని డాన్స్ చేస్తుంది వీళ్ళు చూస్తారు గొంప మునుగుతుంది ఎట్లా వీళ్ళని ఆపేది ఎట్లా రైలు తప్పిస్తే ఇంకా ఎంతసేపు అయ్యా నీ భోజనం రోజు తినేదిగా లేలే రైలు టైం అవుతోంది పదకొండు గంటలకు రైలు అయితే అప్పుడే టైం ఏమిటి తొమ్మిదిగా అయింది తొమ్మిది మా చూసినట్టు చెబుతున్నావే ఇదొకటి కుంటి గడియారం అన్యాయం అన్యాయం అమ్మగారు ఊరుకోరా వెళ్ళవా లేకపోతే రాజు కదా అది కొడుతోంది లేలే హలో బ్రదర్ సమయానికి వచ్చావు థ్యాంక్స్ అయిపోయింది మన పరి అయిపోయింది రెడీ తాంబూలం ఇదే ఏమిటయ్యా సరసాలు అయ్యగారిది తప్పు తప్పు సచిన కొట్టు నాలుగు 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 అమ్మా అదుగు లేదు అదుగు అమ్మో ఇది ఒంటి పోస్తారు ఇది కుడితే అసలు బతకరా అమ్మో నడుడు ఊరుకోవయ్యా ఊరుకోరా మా చూసినట్టు చదువుతావు తేరు కుడితే చచ్చిపోతారా ఏంటి నువ్వు పరవయ్యా టైం అయింది చావు ఒరే ఓ జట్క విలు రానేస్తుమ్మాడు వెనక తుమ్ము ముందుకు మంచిదే రావయ్యా ఇల్లు జాగ్రత్త తరువాత కార్యక్రమం బాలగోపాల తరంగం నృత్యం మాలతి వనమాల పాట లక్ష్మి అమ్మా డ్రాంబా వేడే వస్తాడుండు తొందరపడితేట తడంగు తగ దిగి తగ దడిగిన తిత్త దిమిత కిట తగ తడంగు తగ దిగి తగ దడిగిన తిత్త దిమిత దిమిత కిట తగ దడిగిన తదిగిన తదిగిన తరిగి నంగు తరిగి నంగు కినంగు తజం జం తగత తరిగి నంగు తరిగి నంగు కినంగు తది తిత్తి తగత
కజం చెంత దగత తదిత్తి దగత చెంత దగత దిత్తి దగత కజం తతరుం తజం తదగతరుం తదగదనం తదగదంత్రి కజం తదగతరుం తదగదనం తదగదంత్రి కజం తదగతరుం తదగదనం తదగదంత్రి నమస్కారం సార్. నేను సార్ రావుబహుద్రి వీరభద్రి గుంటూరు సార్. ఈ మధ్య మా ఇంట్లో చోరీ జరిగిందని రిపోర్ట్ ఇచ్చాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను సార్. ఆ వస్తువులు ఇక్కడున్నాయి సార్. పక్కనే శరణాలయంలో సార్. మీరు త్వరగా రావాలి సార్. అవును సార్. నమస్కారం సార్. ఎస్ సార్. హలో, పోలీస్ స్టేషన్ కావాలండి. రాంబాబు గారు మీరు ఇక్కడున్నారే, మీకోసం అక్కడ కుర్చీ ఖాళీగా ఉంచా. ఫోన్ పెట్టేస్తారే, చెయ్యండి, పర్వాలేదు. మీకేం అభ్యంతరం? నేను వస్తాను, మీరు పదండి. నాకు ఏం పని లేదు, కలిసే పోదాం. కానీ గొంతు ఆరిపోతుంది, కొంచెం సోడా తెప్పిద్దండి. సోడా ఏం కర్మం, డ్రింక్ తెస్తా. హలో, పోలీస్ స్టేషన్ అండి. హా, నేను రావు బహదూర్ వీరభద్రయ్యని మాట్లాడుతున్నానండి. ఇందాక తమ్మని రమ్మని ఫోన్ చేశాను, పొరపాటు అయింది సార్. మీరు రానక్కర్లేదు, ఆ వస్తువులు మావి కావదు, క్షమించండి సార్. ఇన్స్పెక్టర్ గారు అప్పుడే వచ్చేసారా? డ్రింకు బాబు. థ్యాంక్స్. ఇదిగోనండి చోరీ చేస్తే ఆ నెక్లెస్, చీర ఇవన్నీ మావే. అవే, అవి వాళ్ళ అన్నయ్య కొనిచ్చాడండి. ఈమె ఎవరో తెలుసా? రాంబాబు గారు తెలియలేండి. చాలే ఊరుకోమ్మా, ఈ మామిడి పిందులు బంగారపు మావి. అవును, బనారస్ కోట్లో కొన్నాను, కావాలంటే రుజువు చేస్తాను. ముందు ఏమన్నా అరెస్ట్ చేయండి సార్. ఆగండి. నేనే ఆ సొమ్ములు ఇచ్చానండి. ఎక్కడ అవి? వారింట్లోంచి దొంగిలించాను. అన్నయ్య, రాంబాబు గారా దొంగిలించారా? ఏం తల్లి, ఈ మహానుభావుడేనా రాంబాబు? వీడినేనా నా అల్లుని చేస్తానన్నావు? కొంపనీలునా తీసావు కదమ్మా తల్లి. ఒరే రావుడు, ఎంత పని చేసావురా? ఇలాంటి దొంగలందరినీ శరణాలయంలో చేర్చి నాటకం ఆడతారా? నాటకం ఉండండి, మిమ్మల్ని ఏం చేస్తాను? ఎంత మోసం చేసావు లక్ష్మి. నీకు ఆశ్రయం ఇచ్చి కన్నబిడ్డలాగా పెంచినందుకు ఇదేనా నువ్వు చేయవలసిన పని? ఎంత అపఖ్యాతి తెచ్చావు, ఇటువంటి దానమని కల్లో కూడా అనుకోలేదు. నేనే పాపము ఎరుగునండి మీ పాదాల సాక్షిగా. ఏమండి, అమ్మాయికి ఏం తెలియదండి, చేసినంత నేను. అమ్మాయినే వెనకండి. అంత పదండి పోలీస్ స్టేషన్కి. మీరు కూడా రండమ్మా. అయితే ఆ వస్తువులు ఇందులోంచి తీసావన్నమాట? అవునండి. ఏమండి, ఇంకేమైనా పోయాయా? ఇంకేం పోలేదండి. ఇంకేమీ పోలేదు. సరే, పదండి. చూసావుతే వీడు ఎంత పని చేశాడో, మా ఇంట్లో దొంగతనం చేసింది వీడేనే. నిజంగానా? అయ్యో, సొమ్ములు కూడా దొరికితేనే. సిగ్గు లేకపోతే సరే, ఆ దొంగ బతుకు బతికే కంటే ఎందులోనో పడి చేస్తే బాగుండేది. ఏదో మర్యాదస్తుడు అనుకున్నాను. సీత, నా పేరెత్త బాబు. సీత, సీత. జరసాల పాలైనవా, ఓ సంబరాల రాంబాబు.
పాలైనావా అనుకున్నది నీ ఒకటి అయినది మరి వేరొకటి అనుకున్నది నీ ఒకటి అయినది మరి వేరొకటి ముందు చూపు లేదాయే మాయని అపవాదాయే చెరతాల పాలైనవా పరువేదన పెన్నెధిగా బ్రతికే నీ సోదరిని పరువేదన పెన్నెధిగా బ్రతికే నీ సోదరిని పూలమ్మిన తోటనే కట్టెలమ్మగా చేసి పూలమ్మిన తోటనే కట్టెలమ్మగా చేసి నిలువ నీడ పోద్రోసి నడివీధుల పాలు చేసి చెరసాల పాలైనవా ఓ సంబరాల రాంబాబు చెరసాల పాలైనవా గని మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని నిన్ను గని మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని ఎన్నెన్నో కలలుగనే ఎన్నెన్నో కలలుగనే చిన్నదాని జీవితము చీకటిగా చేసి చెరసాల పాలైనవా ఓ సంబరాల రాంబాబు చెరసాల పాలైనవా పనియమ్మని యాచించిన పక్కుమ నేనొక పలువా పైసలాస చూపించి ఓర దూచునొక తులువా పని చూపి పరువు మాప అండలేని ఆడదాని కాదరువే కరువా ఆదరువే కరువా ఎవరమ్మా నువ్వు నా ప్రాణాలు తీసేస్తుందండి సరే కానీ మీరు ఇక్కడ నిలబడండి మరండి
డాక్టర్ గారికి కొంచెం కోపం జాస్తి గాని అస్తవాసి బహు దొడ్డది. థాంక్స్. ఏం సీత? పాపం ఎవరో అమ్మాయింటి దిక్కులేంది, జ్వరం మండిపోతా ఉంది, పిలిచినా పలకడం లేదు. ఎక్కడుంది? మా ఇంటి దగ్గరే ఉందండి. మీరందరూ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాం. పదా రండి. డాక్టర్ గారు మా ఇంటి రండి. అది అర్జెంట్ కేసు. మా అమ్మ మటుకు తక్కువ అర్జెంట్ కేసు అండి. అంత అర్జెంట్ అయితే మరో డాక్టర్ని తీసుకెళ్ళండి. అన్యాయం అండి, ముందు నేను వచ్చాను. నీకే ఉండి, డబ్బిస్తే ఏ డాక్టర్ అయినా వస్తాడు. డాక్టర్ గారు నేను అసలు ఇంటికి రానాయా? ఏమిటి అట్టా కోపడతాడు? పెద్ద చిన్న లేకుండా. వర్షంలో తడిసిందన్నావు కదా, అందువల్ల వచ్చి ఉంటుంది. మరేం పర్వాలేదు. ఇదిగో ఈ మందు తీసుకొచ్చి. మందుల షాప్లో దొరుకుతుంది కదండి? మందుల షాపు? డబ్బు ఏమైనా ఎక్కువగా ఉందాయే. మన హాస్పిటల్కి వెళ్ళి ఈ చీటీ చూపించు, కాంపౌండర్ మందిస్తాడు. నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను. ఈలోగా అవసరమైతే నువ్వు వచ్చి చెప్పు. నేను తీసుకొస్తానండి. పర్వాలేదు. ఎప్పుడు చూసినా కలవరింతలు, పీరి గుండె సన్నాసి. ఒక్కసారే జైలు కిట దావగారిపోతే ఎట్టగరా? ఏం లక్ష్మి, ఇప్పుడేం జ్వరం రావటం లేదుగా, ఉదాసగా ఉందా? మీ దయ వల్ల కులాసాగానే ఉందండి. ఏమిటిది? ఏ సీత, ఎంత నీ సిఫార్సేనా? ఏదో లేండి, ఆమె తృప్తి కోసం తెచ్చుకుంది. అలాగా? మళ్ళీ దగ్గు వచ్చింది. నాన్నగా తొందరగా రావచ్చుందా? తిరుపతి వెళ్ళి నా బ్యాగ్ తీసురా. పొద్దున్న టిఫిన్ తినప్పుడు బాగానే ఉన్నావు కదమ్మా, ఇంత సడన్ గా ఎలా వచ్చింది? ఉబ్బసం ఎంతసేపు రావాలి? ఆ వంటింటో పొగ కారు వల్ల వచ్చి ఉంటుంది. అక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్తే వింటేగా? వెళ్ళకపోతే ఎలా నాయన, ఇంట్లో ఎవరున్నారు చేయడానికి? ఏ మా వంటవాడు లేడు. వంటవాడు చేస్తాడు, మీరు తింటా. సార్ ఇన్స్పెక్టర్ గారు మీకోసం వచ్చారండి. ఉండమను, వస్తున్నా. పర్వాలేదు, మీరు వెళ్ళండి అన్నయ్య. సీత కొంచెం అమ్మను పట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రాసిక్యూషన్ సాక్షులు అంతా రెడీ చేశాను సార్. గుడ్. కేసు డైరీ కూడా తెచ్చాను సార్. సరే మీరు కోర్టుకు పదండి, మా అమ్మగారికి సుస్థిగా ఉంది. కాసేపు పడుకోండి అమ్మా. ఎవరా మీకు ఇచ్చింది? రాస్కల్స్, న్యూసెన్స్ చేస్తున్నారు. రే తిరుపతి, వీళ్ళని తీసుకెళ్లి స్కూల్లో వదిలిపెట్టరా. ఎందుకురా నాయన వాళ్ళని కేసుకుంటా?
తండ్రి లేని పిల్లలు. వేసుకో బాబు, పుస్తకాలు వేసుకో, పుస్తకాలు. ఆమె ఎవరు బాబాయ్? పెద్దయ్య గారి భార్య. పాపం 6 నెలల క్రితమే అకస్మాత్తుగా జబ్బు చేసి చచ్చిపోయింది. ఈ పెద్దతనంలో సంసారం అంతా ముసలమ్మ గారు నిద్ర పడింది. పదండి బాబు, పదండి. ఏమిటి లక్ష్మి? అమ్మగారి కాస్త నిమ్మళించేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఓ తప్పకుండా, అంతకంటేనా? అయ్యా తప్పు కదా, అలా అనొచ్చా? అక్కర్లేదు, నేను పెడుతున్నానుగా. తేలిగ్గా ఉందమ్మా? పర్వాలేదు, కొంచెం తేలిగ్గానే ఉంది. లక్ష్మి చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో, నేను ఉంటాను లేకపోతే. పర్వాలేదులేండి, నిద్ర రావడం లేదు. ఆయన పూర్వ జన్మలో లక్ష్మి నా తల్లి ఉంటుంది, లేకపోతే ఈ ఉపచారం ఎవరు చేస్తారు చెప్పు. కానివ్వండి. పోనీలే నాయన, మళ్ళీ ఎన్నాళ్ళకి చూశాను పిల్లల ముఖాలు కళకళలాడడం. చదువు సంధ్య లేకపోతే సరి, అంతా కళకళే. ఏం కాపీరా, నీ మొగం కాపీ. మళ్ళీ ఇలాంటిది ఇచ్చామంటే తంతాను. ఏటాకి ఇరవాను, మర్యాదగా బయటకు పోతావా లేదా? నన్ను బయటికి బొమ్మరడానికి నువ్వెవడు అంట. ఏంటి మాట అమాయంతనం, నీకన్నా ఎక్కువ సారి తీసుకుంది నాకెక్కడ. యాదవ సారి తీసుకు నువ్వులు వంట చేసుకునే ఆడంగి నాయలు ఇవి. నీ పెత్తనం ఏమిటాయి? కారు కోరుకునే కూలి నాయలవి. నీ పెత్తనం ఏంటంట బోడి పెత్తనం? బిస్కెట్లు కేకులు పళ్ళు పలహారాలు నువ్వే తిని నాకు వట్టి కాపీ ఇస్తారా? పక్క నాయల అంటే మాట్లాడితే అది కూడా ఏమన్రా చెప్పుకో. నీ జేజులు అంతా చెప్పుకో. అయ్యగా రాని, నీ బతుకు బయట పెడతా. ఓ నీ బతుకు బయట పెడతాను. నువ్వు పెట్రోల్ దొంగతనంగా అమ్ముకోరా? బియ్యము నెయ్యి పాలు నువ్వు అమ్ముకోలే. పాత టైర్లు మోగులాలు నువ్వు అమ్ముకోలే. పంచదార డబ్బాలు డబ్బాలు నువ్వు అమ్ముకోలే. నీ చేతులు తగ్గావా? బాగా తగ్గు, జాగ్రత్త. ఎవరనుకున్నావు మళ్ళీ బాగావంటే నా తడక బయటికి నడవ. అరవండి రా. ఏమిటన్నాయా? ఏమిటిది? ఏమి లేదు, నా గుడ్డలున్నాయండి. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించారంటే బాతేస్తాను. దొంగముండకూడదు, ఇల్లంతా దోచుకు తింటున్నారు. అంతే మరి, ఆడదిక్కులేని సంసారం. వంటాన్ని వెళ్ళగొట్టావు, ఇప్పుడు భోజనం. ఊళ్ళో హోటళ్లు చాలా ఉన్నాయి, 4 క్యారియర్లు తెప్పిస్తే సరి. చూసావా నాయన, ఇలా ఉంది మన సంసారం. నేను వంట చేద్దామంటే ఉబ్బసం వస్తుంది. ఆ హోటల్ భోజనం ఒక్క పూట తినగలరా ఈ పిల్లలు? ఎందుకు లేండమ్మా, వంట నేను చేస్తానులేండి. ఈ హోటల్ నుంచి తెప్పించారు భోజనం? చాలా అద్భుతంగా ఉంది. మన వంటవాడు చేసిన తర్వాత 1000 times బెటర్. హోటల్ భోజనం కాదు నాయన, ఇంట్లోనే మన లక్ష్మి చేసింది. మన లక్ష్మి వంట చేసిందా? చాలా బాగా చేసిందే, వండర్ఫుల్. షీ సీమ్స్ టు బి ఎ వెరీ కేర్ఫుల్ గర్ల్. వాట్ యు సే? Yes, yes.
మా తల్లి మా నాయన ఎంత బుద్ధిమంతులైనారా కాకేం చేస్తారమ్మా లక్ష్మీ ప్రభావం మట్టైనా బంగారం కావాల్సిందే ఇగో అయ్యా ఆరెవరో ఇచ్చారు లక్ష్మి ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు బాబాయ్ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టరా రండి బాబు రండి జీవం లేని ఈ పట్టం ముందు ఈ పువ్వు చూడు లక్ష్మి ఎంత చిన్నపోయిందో ఇంత అందమైన పువ్వులకు ఇది కాదు స్థానం ఇది ప్రశ్నలేస్తున్నావు నీ ప్రశ్నలకి సమాధానం నాతో చెప్పాడులే ఏం చెప్పాడో చెప్పనా చెప్పనా తను రోజు ఈ దారినే వస్తానన్నాడు రోజు ఇలాగే వెన్నెళ్ళు కురిపిస్తానన్నాడు నిన్ను ఈ ఇంటి కోడలివై ఎల్లప్పుడూ ఇక్కడే ఉండమన్నాడు నాతో కూడా నారాయణ బాబు రాంబాబువా ఎంత పని చేసావయ్యా బంగారం వంటి చెల్లెళ్ళు పొట్టలు పెట్టుకున్నావు మా లక్ష్యం ఏమైంది ఏమైంది నిన్ను పోలీసులు పట్టుకెళ్లారా ఆ రాత్రే సీటీ ఒకటి రాసి అక్కడ పెట్టి అర్ధరాత్రి కాడ ఎవ్వరికి చెప్పకుండా పోయి ఆ కిష్టలో దూకింది కిష్టలో దూకిందా దూకేం చేస్తావయ్యా అంత అవమానం జరిగిన తర్వాత అభిమానం గల పిల్ల మళ్ళా నలుగురికి మొగం ఎలా చూపిస్తుంది పో బాబు పో మళ్ళీ ఎవరన్నా చూస్తే నా పేన మీదకి వచ్చాను ఇక్కడి నుంచి పో అమ్మాయికి ఏదో ఇంత సంగీతం భరతనాట్యం చెప్పించాను పెద్ద ఇంగ్లీష్ చదువు లేకపోయినా భారత భాగవతాలు చదివితే అర్థం చేసుకుంటుంది అన్నిటికంటే తమ కుటుంబంతో సంబంధం చేయాలని నాకు మా అమ్మకు చెడ్డ పట్టుదలగా ఉందండి అలాగే ఆలోచిద్దాం కట్నం విషయంలో కూడా పెద్ద చిక్కు ఏమి ఉండదులండి ఎలాగో సర్దుబాటు చేసుకుందాం కట్నాలదే ఉంది లక్షకి పది ఇటు అటు లక్ష రూపాయలే ఏమిటయ్యా మావాడు ఎంబీబీఎస్ డాక్టర్ మామూలు రేటే కావాలంటే విచారించుకో
విధవది ఎంబీబీఎస్ లో సీట్ వస్తేనే 50,000 ఇస్తుంటే మా వాడు వ్యాసాయ ప్రాక్టీస్ కూడా చేస్తుంటే 100,000 ఇవ్వడానికి నీళ్ళు అవుతావేటి? అబ్బే నీళ్ళు ఎందుకు నవ్వడం? సంతోషంగా చదివించుకుంటాను. తమ పోటీ పెద్దవాళ్ళతో సంబంధం అంటే మాట్లా అలాగే కానివ్వండి. సరే మా వాడితో కన్సల్ట్ చేసి కవర్ చేస్తాను. అలాగే చేయండి. మరి నేను సెలవు తీసుకోమంటారా? రబ్బీ, ఇక నీకేం మిగులుతుందిరా బీదల ఆస్తి? పోయింది 100,000. ఏమైంది సంబంధం? కుదిరిందా? కుదిరింది. రోగం పూర్తిగా కుదిరింది. కట్నం 100,000. 100,000? 100,000కి ఒప్పుకున్నారా? ఒప్పుకోక తెస్తారా? కట్నం 100,000. ఏడుస్తానుటయ్యా, బోడి 100,000? ఎంబీబీఎస్ డాక్టర్ అంటే సామాన్యమా? పాడిగొడ్డు లాంటి వాడు ఏడా తిరిగి వచ్చినోడికి 100,000 200,000 పిండేయం? లేలే, వెళ్ళి ముహూర్తం పెట్టించుకురా. మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకున్నారు. అమ్మా, ఏంటే? అదృష్టం అంటే నీదేనే తల్లి, కర్మ అంటే నీదేనే తండ్రి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అరే, తైరు పోయినట్టుందే? స్టెబిలిటీ లేదండి? స్టెప్ని ఉందో, జాకీ లేదు. ఏదైనా బస్సు వస్తుందేమో చూస్తున్నా. జాకీ లేదు. ఉన్నాను సార్. జిల్లా ఉన్నామే, ఉపాయం ఉండాలి బాబు, ఉపాయం. డ్యూటీలో చేరు. ఎస్ సార్. ఏమయ్యా? భద్రయ్య గారు సంబంధం విషయం మాట్లాడడానికి వచ్చారు. సంబంధం ఎవరికి? నీకే, ఆయన కూతుర్ని ఇవ్వాలని. ఏమీ అక్కర్లేదు, సంబంధం నేను ఇదివరకే నిశ్చయించుకున్నాను. ఇదివరకే నిశ్చయించుకున్నావా? నాతో మాట మాత్రం చెప్పలేదే. ఇప్పుడు చెప్తున్నాగా, నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. లక్ష్మినే? మన ఇంట్లో పనిచేసే లక్ష్మిని? అవును. బాగా ఆలోచించే చెబుతున్నావా? ఎవరో కులం గోత్రం పుట్టు పూర్వత్రాలు తెలియని పిల్ల? అవన్నీ అనవసరం. కులగోత్రాల కంటే గుణమే ప్రధానం. ఆ మాత్రం మాకు తెలుసు. కానీ మన అంతస్తు ఏమిటి, మన హోదా ఏమిటి? నలుగురిలో తలెత్తుకు తిరగాలే. నేను నలుగురి కోసం బ్రతకటం లేదు. నాయన, తలబెట్టింది శుభకార్యం, దాన్ని గురించి ఇలా ఘర్షణ పడడం శుభం కాదు. ఎలా జరగవలసిందో అలా జరుగుతుంది. అనవసరంగా మాటలు పెంచుకోపోకండి. అబ్బే, నేనేమనలేదమ్మా. నేను మాత్రం ఏమన్నాను? ఊరుకోండి నాయన, ఆ విషయాలన్నీ తర్వాత ఆలోచించుకుందాం.
ఎవరు నువ్వా ఏ మళ్ళీ ఇక్కడికి తయారయ్యా నీతో మాట్లాడదాం వచ్చాను నువ్వే మాట్లాడక్కర్ల పోపో మాట్లాడతాంట మాట్లాడు మళ్ళా మర్యాద వస్తుంది బొమ్మ నీ కథ చెప్పేది ఒక్క మాట చెప్పిపోతాను సీత నువ్వేం చెప్పక్కర్ల నాకంతా తెలుసు చేసింది బుద్ధితో కూపం చేసి ఇంకా చెప్పొచ్చాడు చెప్పడం బుద్ధితో కూపనే ఇప్పుడు తెలిసొచ్చింది చాలాసార్లు కట్టిపెట్టు అసలు నిన్ను అనుకోవడం దేనికి నీలాంటి దొంగను చేరనివ్వడం నాది బుద్ధి తక్కువ నీ ముఖం చూసి మోసపోయాను ఏదో నువ్వు ఇంత అండగా ఉంటావు కదా అని నీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను నా ఆశలన్ని నాశనం చేశావు నా గుండెల్లో నిప్పులు పోసావు సీత నేనిప్పుడు చేసిన పని సమర్థించుకోవడానికి రాలేదు నీకు క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను నీ దొంగతనం చేసింది నా పొట్ట కోసం కాదు సీత నీలాంటిది తల్లి లేని పిల్ల నాకు చెల్లెలు ఉండేది కర్మవశాన్ని చిన్నప్పుడే నాకు దూరం అయిపోయి కనబడక కనబడక కొన్నేళ్ల తర్వాత కనిపించింది దాని ముందు నా దరిద్రం చూపుకోలేక సూటు బుటూ ఎరువు తీసుకుపోయి లక్షాధికారిని నోటికొచ్చినట్టల్లా బొంకాను పాప అమాయకురాలు నమ్మింది అన్నయ్య చదువుకుంటాను డబ్బు కావాలి అని నోరు తెరిచి అడిగింది సరే పంపిస్తాను అని తూలి మాటిచ్చొచ్చాడు ఆ డబ్బు పంపే తాహత లేక పంపకపోతే నలుగురిలో నవ్వులు పాలవుతుందని ఆందోళనతో దిక్కుతోచక ఆ పాడు పని చేశాను చేసినందుకు ఫలితం పూర్తిగా అనుభవించాను ఏ చెల్లెలు క్షేమం కోరి ఆ పని చేశాను ఆ చెల్లెలే నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది ఆనాటికి తల్లిని అట్లాగే పుణ్యం కట్టుకున్నాను ఈనాటికి చెల్లెల్ని ఇట్లా పొట్టను పెట్టుకున్నాను నన్ను నమ్ముకున్న వాళ్ళందరి గొంతులు కొయ్యమని దేవుడు నా మొహం రాసిపెట్టాడు సీత ఈ పాపిష్టివాడి నీడ తగిలితే పచ్చిగది కూడా పగ్గుమంటుంది ఇకనైనా మీకు దూరంగా ఉంటాను కోపం వచ్చి ఏమేమో అన్నాను ఏమి అనుకోబోకురాము నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు సీత నువ్వు క్షమిస్తే నాకంతే చాలు అబ్బాయి సంగతి నీకు తెలియందే ఉంది నాయన ఎన్ని సంబంధాలు వచ్చినా వద్దనేవాడు ఈనాటికి వాడంతట వాడే చేసుకుంటానంటున్నాడు అంతే చాలు లక్ష్మి కూడా చాలా యోగ్యత గల పిల్ల బుద్ధిమంతురాలు మనలో బాగా కలిసిపోయింది పిల్లలకి కూడా బాగా మాలిమైంది వేరే సంబంధం చేస్తే ఎలాంటి కోడలు వస్తుందో అసలే వాళ్ళు తల్లి లేని పిల్లలు వాళ్ళకి ఆమెకి కలవకపోతే మళ్ళీ అదొక దిగులు తయారవుతుంది ఇవన్నీ ఆలోచిస్తే అబ్బాయి మాట ప్రకారం పోవడమే మంచిది అనిపిస్తున్నది పోనీ అలాగే కానీ అమ్మా నీకు లేని అభ్యంతరం నాకు మాత్రం ఎందుకు ఒప్పుకున్నారమ్మా ఒప్పుకున్నారు పెద్దయ్య గారు నీ పెళ్లికి ఒప్పుకున్నారమ్మా అమ్మగారు పెద్దయ్య గారు ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు నేను పండిందమ్మా ఇదంతా మా అమ్మ ఆశీర్వాదం బాబు 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 ఏమిటి పాప ఇది చూడకున్నాడు చూసావా మళ్ళీ అలా చేస్తున్నారు అల్లరి పిల్లల కూడవుగా గిల్లి కజ్జాలాడవుగా ఓ ఇక వేయవు గాదా ఈతలు తెగ కోయవు గాదా కోతలు పోగేమిటో పోగేమిటో నీకిప్పుడైనా తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు చదువుకు సున్నా చుట్టవుగా గురువుకు నామం పెట్టవుగా ఓ పొరపాటు పనికి పోవుగా మర్యాదకు లోటు తేవుగా బాగేమిటో
ఏమిటో నీకిప్పుడైనా తెలిసిందా బాబు, ఇప్పుడు తెలిసిందా బాబు, నీకు తెలిసిందా బాబు. బుల్లురా, ఆ బుల్లిని ఎవరనుకున్నావు? పెళ్లి కూతురు డాక్టర్ బాబు పెళ్ళాడబోతున్నాడు. మా సిరిగల తల్లిలే బుల్లురా. బిడియోటియో ఎరా, ఏం కావాలి? ఏం లేదండి. వెళ్ళి పుస్తకాలు తెచ్చుకో. అరే ఇదేంటి? ఇలా రా నాన్న. పిల్లని తీసుకెళ్లి స్కూల్లో దింపారు. డ్రైవర్ కొంతవాడు దారి చెప్పు. నా మీద ఒట్టు వేసుకుని నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటన్నయ్య? నేను చెప్పినట్టు చేస్తాను, ముందు మాట. అలాగే అన్నయ్య, నీ మాట నే కాదంటనా? చెప్పు. ఏమైనా సరే మనం అన్నా చెల్లెళ్ళు అన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. ఏమన్నయ్య, ఎందుకని? ఈ నిర్భాగ్యుడు నీ అన్నం తెలిస్తే నీకు ఈ లోకంలో మంచినీళ్ళు కూడా పుట్టవు. నువ్వు ఇక్కడున్నావని తెలియక ఈ నౌకరీలో చేరానమ్మా. విషయాలన్నీ తెలుసుకున్నాను. నువ్వు ఫలానా అని తెలిస్తే ఈ పెళ్లి జరగదు. మళ్ళీ నా మూలంగా నీ జీవితం బూడిది పాలవుతుంది. ఇంతకు ముందు చేసిన ద్రోహం చాలమ్మా, ఇంకా పాపం ఒడిగట్టుకోలేదు. మన సంగతి బయటపడకముందే ఈ పూట వెళ్ళిపోతాను. పెడతావా? ఎక్కడికన్నయ్యా? ఈ ఊళ్ళోనే ఉంటానమ్మా. ఇది కాకపోతే మరొక నౌకరీ చేసుకుంటాను. నాకు కావాల్సిందల్లా నీ క్షేమం. నేను ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉన్నావంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. అన్నయ్య, అమ్మ లేనే లేదు, ఉన్న నువ్వు కూడా నాకు లేకుండా పోతావా? లేకుండా పోయినా బాగుండేది, నీకు ఈ కష్టాలు ఉండేవి కావు. వద్దన్నయ్య, నన్ను దూరం చేయకు, నేను వస్తాను. కష్టమో సుఖమో నీతోనే ఉంటాను. లక్ష్మి, నువ్వు ఇలా అంటావని ముందుగా నీ దగ్గర మాట తీసుకున్నాను. నేను బ్రతికే ఉండాలి నీకుంటే నే చెప్పినట్టు చెయ్యి. సార్, నేను నౌకరీ మానుకుంటానండి. ఏ, ఎందుకని? ఏం లేదండి, ఒంట్లో ఏం బాగుండడం లేదండి. ఒంట్లో బాగాలేకపోతే నా రోజులు సెలవు తీసుకుని మందు తిను. అంతేగాని దానికోసం నౌకరీ మానుకోవడం ఏమిటి? కాదులేండి సార్, నేను మానుకుంటాను. మానుకుంటావు? ప్రొద్దు నౌకరీలో చేరడం, ఇప్పుడు మానుకోవడం ఉన్నా, ఇదే ఆషామాషి అనుకున్నావా? తిరుపతి, హాయ్. నా గడియారం చూసావా? గడియారం అండి, చూడలేదు బాబు. ఏమైనట్టు మరి, ఎక్కడ కనిపిస్తుంది? రెక్కలో చెగిరిపోయిందా? ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మరి అన్యాయంగా ఉంది. ఏమిటండి, ఏమిటి? గడియారం అండి, గడియారం. పొద్దున అక్కడ పెట్టాను, ఇప్పుడు చూస్తే లేదు. అంత మాయగా ఉంది.
ఏమటండీ వాడు మా డ్రైవర్ వీడు దొంగరాముడు మాజీ దొంగ మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడండి మాట్లాడే దొంగతనం చేసి జైలుకి వెళ్ళావా అయితే ఇది వీడి పని ఏమిటన్నా ఏముంది వీడు పక్క కేడి ఇట్లాంటి వాడిని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది నా గడియారం కొట్టేశాడు గడియారం ఎరగనండి అందుక ఇది బయటపడక ముందే ఉడాయిద్దామనా నౌకరీ మానేస్తాన్నావు కాదండి పొద్దున ఇక్కడ తారట్లాడుతున్నాడు అప్పుడే అనుమానించా చెప్పు గడియారం ఎక్కడ పెట్టావు నేను తీయలేదండి తీయలే లేదండి తల్లితోడు ఎరగనండి ఒట్లు కూడా దొంగ చర్మం వలుస్తాను చెప్పు గడియారం ఎక్కడ పెట్టావు పని ఇట్లా కాదు తిరుపతి పోలీసులను పిలుస్తారా మళ్ళీ వాళ్ళు దీనికి నిన్ను పనిలో పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ పోతుంగ కథల ఊరికే ఉంటాదా పుర్రితో పుట్టిన బుద్ధి పొడకతో కనిపోదే ఏం చేశాడు
పెద్దయ్య గారి చేతి గడియారం కొట్టేశాడు. ఆ నిజంగానా? ఆ అక్కడ పెద్ద రత జరిగితే పెద్దయ్య గారు కోపం వచ్చి నాలుగు ఇచ్చుకున్నారు. అరే భాయ్, మొదటి రోజులో జైలుకి వెళ్ళినప్పుడు నాకు అట్టాగే ఉందిరా, అలవాటు అవుతులే. ఇక నీకెందుకు, ఇక నుంచి మన ముఠాలో చేరు, ఊరినంతా ఒక ఊపుతాం. పిలువ వచ్చింది వయ్యారి బావ. ఆడికసా పోయదవా నా సావిరంగా, పోయదవా పోయదవా పోయదవా. ఈ అమావాస్య వెళ్ళగా త్రయోదశి బుధవారం ముహూర్తం అమోఘంగా ఉంది. లగ్నపత్రిక కూడా వ్రాస్తుంది. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు ఆలోచనగా రోజు బళ్ళకెళ్ళి బాగా చదువుకుంటా. చల్లాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. నిన్నగా దానికి ఏ లోటు రానేను. బాగా చదువు చెప్పించి మంచి మొగుని తెచ్చి పెళ్లి చేద్దాం. లక్ష్మి, లక్ష్మి, సిద్ధాంతి గారికి నమస్కరించమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. రా సీత, రా. లక్ష్మి ఇక వెళ్ళమ్మా, వెళ్ళి పనులు చూసుకో. మరి పెళ్ళికి కావలసిన వస్తువులన్నీ జాబితా వ్రాసి ఇవ్వండి. ఓ అవశ్యం. అచ్చం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. సిద్ధాంతి గారు వచ్చారు, ముహూర్తాలు ఏమైనా పెడుతున్నారా? అవును లక్ష్మి, ఊరుకోమ్మా ఊరుకో. నాకంతా తెలిసిందిలే, మీ అన్నయ్య చెప్పాడు. మా అన్నయ్య నీకెలా తెలుసు? తెలుసులే, ఇప్పుడు మా ఇంటి దగ్గరేగా ఉండేది. అవును, ఇప్పుడే చాలా నాళ్ళ నుంచి నాకు తెలుసు. అతని గురించి నువ్వేమీ బాధపడబోకు. అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. నిన్న గడియారం కూడా పాపం తనకి ఏమీ తెలియదట, నీతో చెప్పిరమ్మని నన్ను పంపాడు. నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలన్నాడు. సుఖం సీత, నా అన్నే నాకు దూరమైనప్పుడు నాకు ఈ సుఖాలు భోగాలు ఎందుకు చెప్పు? పిచ్చిదానా, దూరం ఎక్కడయ్యాడమ్మా, మా ఇంట్లోనేగా ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం అతని మనసులో నీ ఆలోచన. నీకింత శుభం జరుగుతుంటే అతను ఎంత సంతోషిస్తాడు? సీత వస్తున్నానమ్మా. దిగులు పడబోకు, ధైర్యంగా ఉండు. ఏ సీత, మన లక్ష్మికి గొలుసు బాగుంటుందా? అదే ఇది, ఇది అది బాగుంది. రండి రండి స్వామి. గొలుసు ఎంత? ఏది ఇది కొంటావా? 100. ఏ ముత కొట్టం చూస్తే చులకనగా ఉందా? చిరిగిందైనా సిలుగు చొక్కా వేస్తే సలాం పెడతాడు. ఏమిటయ్యో? ఫోన్లే ఊరుకుందు, మనకెందుకు? చూపించమంటావేంటి మన తడాకా? ఏం చేస్తావేమిటి? ఏముంది, మళ్ళీ సూటు పూటు వేసుకుని రాంబాబునై వచ్చాను. ఇక్కడ నగలన్నీ మన కాటేజీ కుటీరానికి నడిచొస్తాయి, డ్రింకులతో సహా. వద్దులే బాబు, మళ్ళీ ప్రాణాల మీద తెచ్చి పెడతాం. చూడు మరి, పేదాలది డబ్బు కాదు కావాలా. ఇంకా 20 రోజులు ఉందిగా మన లక్ష్మి పెళ్ళి. రాత్రి పగళ్ళు కష్టపడి 100 రూపాయలు సంపాదించలేకపోతానా? వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, పొట్టకాయలు, పచ్చిమిరపకాయలు. మామిడి పళ్ళు, మామిడి పళ్ళు, పంగిరిపల్లి మామిడి పళ్ళు. చూడండి చూడా, ఐస్ క్రీమ్ చూడా, డబుల్ గ్యాస్ చూడా, చూడండి చూడా. Thank you.
అయ్యా మూడు రోజుల నుంచి అలంకారాలు చేస్తూనే ఉన్నారు పెళ్ళి ఎప్పుడో తెలుసా తెలుసండి ఎప్పుడు ఈ రాత్రికేనండి తెలుసు కదా రేపు రాత్రికి అనుకుంటున్నారేమో తొందరగా కానీ అయ్యా వివాహం ఏ పద్ధతిలో జరిపిద్దామంటారు సనాతనమా అధునాతనమా అవన్నీ నాకు తెలియదు అమ్మగారు దేవాలయానికి వెళ్ళారు వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి నమస్కారం బాబు నమస్కారం అయ్యా ఈ కారు డాక్టర్ గారిది కదూ అవును బాబు ఇక్కడ ఉందే డాక్టర్ గారు గుడికొచ్చారా లేదండి పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు వచ్చారు చిన్నమ్మ గారు వారెవరు పెళ్లి కూతురు బాబు డాక్టర్ గారు పెళ్లి చేసుకోబోటంలా ఆమె అమ్మవారి దగ్గర పసుపు ముక్కలు తీసుకున్నావా తీసుకున్నానండి పెళ్ళికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు రేపు వచ్చేస్తారు సరే నేను వస్తానమ్మా మంచిదమ్మా దండం బాబు ఏమిటో తెస్తున్నారే ఏ సీత ఈ రోజు నుంచి మా ఇంటికి ఛాయలు రాబు ఏమండి ఏ ఏమిలగడు నంగరాజన మాట్లాడుతున్నావే మీ నాటకం అంతా కనిపెట్టాను ఏమి నాటకం ఉండవు మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకెళ్ళొచ్చిన కేడి ఆ రాముడు గారిని ఇంటూ చేర్చావా మీరంతా కలిసి నాటకం ఆడి మోసం చేసి ఆ చెల్లెలు నా డాక్టర్ ఇచ్చి పెళ్లి చేస్తారు లోకుల కళ్ళలో కారం కొడతారా దాని మా ఇల్లు పడే ఆయన నా కూతురు వద్దున్నాడు మా ఇల్లు మరి ముందా దీని అంతా తెలుస్తాను గోళ చూస్తావుగా నా బంధువులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందో నేను చూస్తాను నలుగురిలో దాని బతుకు బయట పెట్టి మెడబెట్టి గెంటించకపోతే నా పేరు బద్రీగారు సీత ఇదిగో నెక్లెస్ మన లక్ష్మికి తెచ్చేసా తెచ్చినట్టే ఉంది అవతల కొంపలు అటుకుపోతా ఉంటే ఆ భద్రయ్య మన లక్ష్మి గుర్తుపెట్టాడు ఈ పెళ్లి ఎట్టా జరుగుతుందో చూస్తాను దీని బతుకు బయట పెడతాను దీని అంత ఏదో తెలుస్తానని మండిపడుతున్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇంటి దగ్గరే ఉన్నాడు ఏమిటది పర్వాలేదు ఊరుకు అయ్యగారు ఉన్నారా నాకు నమస్కారం నా లక్షకు నమస్కారం అంత తొలక నా రాహుబుద్ధుడు బద్రి అంటే నమస్కారం బాబు ఎవరు నా ఇంటికి ఎందుకు వచ్చావు గెట్ అవుట్ తమరితో ముందు గెట్ అవుట్ కాస్త నా మనవినండి బాబు మనవికినవి మన ముందు జాంతానాయి నీ వేషాలని నాకు బాగా తెలుసు నా పేరేమిటి తెలిసినా వీర భద్రయ్య జ్ఞాపకం ఉంచు తమరు దయ చూడకపోతే మా గతేం గాను బాబు నా చెల్లెల బతుకు అన్యాయంగా మట్టిపాలైపోతుంది తమరు అట్లా కోప్పడితే ఎట్లా బాబు అదేమిటి కత్తి చెయ్యి తెగుతుంది లోపల పెట్టు చెయ్యే కాదు గొంతు కూడా తెగుతుంది గొంతుగా వద్దు చచ్చిపోతారు పోయి చెబుతావు చచ్చి చెప్పను ఒట్టు నీతోడు పెళ్లి జరగనే బావు జరగని నాకే ఎవరు చెప్పారు సీత చెప్పిందా అబ్బే ఒట్టితే నవ్వుతాలు కన్నాను అటెక్కడికి మంచినీళ్ళకి ఆగాను నీ పేరు వీరభద్రయ్య అబ్బే ఒట్టు భద్రయ్య బాకు ఒత్తు లేదు ఏమి లేదు నాలో నేను మాట్లాడుకుని ఆడుకుంటున్నా జాగ్రత్త నిన్ను బ్రతిమలాట్టానికి రాలేదు ఒకటే మాట చెబుతున్నా నా చెల్లెల సంగతి ఎక్కడన్నా బయట పొక్కిందో నువ్వు నీ పెళ్ళాం బిడ్డలు ఇల్లు ఆస్తి అంత సఫా నిన్ను ఒక కంట కనిపెట్టే ఉంటా మళ్ళీ ఏమైనా హరాం చేశావో అరే భద్రుడు ఆకు లోకల్ తీసుకురండి అలంపరానికి ఏం రాలేదు చెప్తా బాబు నన్ను బెదిరించి
పెళ్లి చేద్దాం అన్నాడు. ఎక్కడికి? ఒంటెలికి. మరి ఒంటెలికి లోపలికి పోతావే? రావడం లే. జాగ్రత్త, నేను ఇక్కడే ఉంటా. నువ్వెందుకు? నీ ఉంటాగా. అలా దిగులుగా ఉండబోకు. పెద్దమ్మ గారు చూస్తే ఏమనుకుంటారు? దిగులుగా ఏముంది సీత, అమ్మ ఎలాగూ లేదు. ఉన్న అన్నయ్య అయినా దగ్గరుండే ప్రాప్తం లేకపోయింది. సీత సీత, రాముడు వచ్చాడు. మా అన్నయ్య వచ్చాడా? ఎక్కడున్నాడు? అరెట్లో ఉన్నాడు. పెళ్లి అలంకారంలో నిన్ను ఒక్కసారి చూసిపోవాలంటున్నాడు. అమ్మో, ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా సీత? సరే అయ్యా, ఇటెవరన్నా వస్తారో చూస్తా ఉంటా. లక్ష్మి వచ్చావా అన్నయ్య? రాకుండా ఉండగలనా అమ్మా? సాక్షాత్ లక్ష్మీదేవిలాగా ఉన్నావు తల్లి. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఈ తోటకే నిండుదనం వచ్చిందమ్మా. కాదు సీత. ఏమో అన్నయ్య, నాకంతా వెళ్తిగానే ఉంది. అమ్మ లేనే లేదా? నువ్వున్నావంటే ఇలా దొంగచాటుగా దొంగ అన్నయ్య దొంగచాటుగా రాకపోతే మీరు ఇదిగా ఎట్లా రాగలనమ్మా? అన్నయ్య లక్ష్మి, ఊరుకో అమ్మా ఊరుకో. నేనెంత దౌర్భాగ్యుడైనా అమ్మ కడుపు చలవ వల్ల, నీ మంచితనం వల్ల పెద్ద ఇంటి కోడలివి కాబోతున్నావు. ఇప్పుడు కంట తడి పెట్టుకోకూడదమ్మా, ఊరుకో. ఏదమ్మా నవ్వు? చిన్నప్పుడు నేను అల్లరి చేస్తే నవ్వేదానివి, అట్లా ఒక్కసారి నవ్వమ్మా. నా జన్మ తరించింది తల్లి, నీకు మరేమీ ఇవ్వలేకపోయినా పేరుకు ఇదిగో ఇచ్చింది కానుక. మళ్ళీ నిన్ను అన్యాయం చేస్తానా తల్లి? ఇది దొంగ సొమ్ము కాదమ్మా. లక్ష్మి, రాత్రింబగళ్ళు కష్టపడి కడుపు కట్టుకుని కానీ కానీ కూడబెట్టి పాపం నీ కోసం దీన్ని కొనుక్కొచ్చాడు. తీసుకోమ్మా. ఊరేళ్ళు సుఖంగా వద్దిలు తల్లి. లక్ష్మి ఇక పదమ్మా, ఎవరన్నా వస్తారు. వెళ్ళిరామ్మా. అన్నయ్య నువ్వు కూడా నా దగ్గర లేకుండా ఈ పెళ్ళి పిచ్చి తల్లి. నేను లేకుండా ఎక్కడికి వెళ్తానమ్మా? ఉంటాగా వెళ్ళి. రాష్ట్రం ధారయతాం ధ్రువం.
ఎవరు బాబు జడ్జి గారు ఆ రంకాలు పోయిన పుల్లడు వారి అల్లుడు గారు తీసుకోండి బొమ్మ మనిషి కాదు ఎంత మోసం నన్నే మోసం కింద అనుకున్నావా నా పేరు ఎవరు తెలిసినా వీరభద్రయ్య వీరభద్రయ్య నా పేరు ఎవరు తెలిసినా వీరభద్రయ్య నా పేరు ఎవరు తెలిసినా వీరభద్రయ్య సరినుంచో సరినుంచో నాతోట మన ముందు ఆవిడ వేషాలు తేలుస్తాను రావురా చెప్పను రా చెప్పను పెట్టదారు ఎవరు ఏమిటి అని అడిగామండి రాముడు మా నౌకర్ రాముడు అని ప్రాణం ఇచ్చాండి అప్పుడు సరిగ్గా పన్నెండు కొట్టిందండి ఆ రాముడు మీరు ఎరుగుదరా ఆ ఎరుగుదామండి ఇది వరకు వీరి ఇంట్లో నౌకరీ చేస్తూ దొంగతనం చేసి జైలు కూడా వెళ్ళాయండి ఓహో వాడా ఎవరది ఎవరు తీరు
నుంచి వస్తున్నావ్? బజార్ నుంచండి. బజార్ నుంచా భద్రగా ఇంటి దగ్గర నుంచా? అబ్బే నేను అక్కడికి వెళ్ళలేదండి. గంట క్రితం ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నానండి. ఈ టవల్ ఎవరిది? టవలు నా దాని మాదిరిగానే ఉందండి. ఎక్కడ పడేశావు? అక్కడ పోయిందండి. వెతకండి. కత్తి సార్. వేణి బేడీలు. బేడీలా? ఎందుకండి? ఎందుక, భద్రగారిని కూలి చేసినందుకు. కూలియే? నీకు తెలియదండి, నాకు తెలియదండి. నిజగానే సార్ నా మాట. సీత, అన్నయ్యని చూడలేను. లేది, మన ముందు వరుసలోనే కూర్చున్నాడుగా. కళ్ళజోడు సూటు వేసుకుని ఇన్స్పెక్టర్ గారి పక్కన కూర్చున్నాడు. కూర్చునేవాడే, ఎవరన్నా చూసినట్టయితే. వాడుబుద్ధి, ఆ నగల పాసిపడి నిండు పేణాన్నే పొట్ట నెట్టుకున్నాడు. ఈ దొంగ సచ్చినాడు మూలాన ఈ పాపం మన పేటకి అంతకీ చుట్టుకుంది. చాలు ఎవరుకోండి, అతనే చంపాడని మహా చూసి వచ్చినట్టు పట్టాడుతున్నారే. లేకపోతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే ఆ అన్నయ్య ఎందుకు పట్టుకుపోతారు? అసలు మా గొడవ మీకెందుకు? పండి. డబ్బు బాబు గారే. మూడు ఐదు ఏడు పదకొండు. ఏయ్, మన ఖాతాకి జమ కట్టు. రామ రామాని ఏవు రాముని దలచేవు ఇంకా ఎక్కడి రాముడే. ఓ సీతమ్మ ఇంకా ఎక్కడి రాముడే. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బానాలి. రాముడు గీముడు ఫైసలా. సీత మామా. ఏడొద్దు సీత, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడిపోతుంది. మోసం చేసిపోయాడు మామా దొంగ సచ్చినోడు. ఏం చేస్తాడులే, పంపించేశాను నా యాళ్ళే అరణ్యవాసానికి. ఒకసారి మా ఇంటికి రా మామా, నీతో చాలా చెప్పుకోవాలి. పద. రాని నొప్పేది మనల్ని కాదే ఆ భద్రయ్య గారిని. బాకున చెక్కితే లయాలు బేర అని చచ్చాడు. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బానాలి. పో మామా, నీ అన్ని ఒట్టొట్టి మాటలు. ఒత్తి మాదలా, రామా మకానికి చూపిస్తాను తడాక. నీకోసం సొమ్ములన్నీ సేయించి పెట్టానే తయ్యా లెడీ. ఆ కవర్లన్నీ కూడా శుభ్రంగా ఉతికి తీసుకురావాలి. ఇది కూడా ఇదంతా పాడు చేసి వదిలిపెట్టారు. గడియారం ఇక్కడుందే సార్. ఇదిగో సార్ మీ గడియారం దొరికింది సార్. అరే ఎక్కడ దొరికింది? చాకలికి వేద్దామని ఆ కవర్లు తీస్తూ ఉంటే సోఫాలో సీటు కింద కనపడింది సార్. ఎంత పొరపాటు జరిగింది. అనవసరంగా ఆ రోజు డ్రైవర్ని అనుమానించి తన్ని పంపించామే. నిజమే, పొరపాటే జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ. అంతేనాయన, సొమ్ము ఒక చోటు ఉంటే అనుమానం ఒక చోటు ఉంటుంది. పాపం వాడు ఎంత నొచ్చుకున్నాడు. అక్కడికి నేనేమీ ఎరగను ముర్రో అని ఒట్లు కూడా వేసుకున్నాడు. మనం వినిపించుకోలేదు. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో ఉన్న నౌకరు తిరుపతిని ఇన్స్పెక్టర్ గారు పిలిచి రమ్మన్నారు సార్. సరే, వాడి కోసం మీకే రిపోర్ట్ ఇద్దామనుకుంటున్నాను. పొద్దున్న నుంచి పత్తాలేదు. అసలు సంగతి ఏమిటి? రాత్రి రావు బహదూర్ భద్రయ్య గారిని కూనిచ్చేశారు కదండి. అవును. అయితే మీ తిరుపతి ఇంట్లో ఉంటున్నాడే వాడే సార్ కూనిచ్చేశాడు. ఎవడు వాడు? రాముడండి, ఆ పాతకీడి గజదొంగ రాముడండి. వాడిని అరెస్ట్ కూడా చేశాం సార్. ఎవడు? మా ఇంట్లో డ్రైవర్ పనిచేసింది రాముడా? అవును సార్, వాడే. ఇంతకు ముందే వాడేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు?
అందరూ కూడా చేశాడు అవును సార్ రాత్రి సరిగ్గా 12 గంటలకు కూనిచేసి సొమ్ము తీసి పారిపోయాడు సార్ కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది సార్ అబద్ధం ఆ కూని అతను చేయలేదు రాత్రి 12 గంటల పడత నా దగ్గర ఉన్నాడు నా ముందే కూర్చున్నాడు లక్ష్మి ఏమిటిది ఏమిటో మాట్లాడింది రాముడు మా అన్నయ్యండి అతను నిర్దోషి రాత్రి 12 గంటలకు ఇక్కడే ఉన్నాడు మన పెళ్ళిలో మన ముందే కూర్చున్నాడు లక్ష్మి రాముడు ఏంటి మీ అన్నయ్య ఏంటి నీకేమన్నా మతిపోయిందా నాకేం మతిపోలేదు రాముడు నిజంగా మా అన్నయ్యనండి మా అన్నయ్య రక్షించండి రాముడు మీ అన్నయ్య అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు చెప్పలేకపోయాను క్షమించండి మా అన్నయ్యని రక్షించండి అతను నిర్దోషి అక్కడేదో పొరపాటు జరిగి ఉంటుంది నువ్వు నీళ్లు నమ్మితే లాభం లేదు నిజం చెప్పు నిన్న సాయంకాలం భద్రయ్యంటే నువ్వు వెళ్ళావా లేదా ఏం పని మీద వెళ్ళావు చెప్పు రాత్రి 12 గంటలకి నువ్వు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా నేను మళ్ళీ వెళ్ళలేదండి అసలు 12 గంటలప్పుడు నేను చాయలేనండి మరి ఎక్కడున్నావు మళ్ళీ తెల్లవారుజామున 2 గంటలకి వాళ్ళ ఇంటికి ఏం పని మీద వెళ్ళావు ఊరికి ఆ దారిని పోతున్నానండి ఊరికే దారిని పోయేవాడివి పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు భయం వేస్తుందండి భయం ఏమి చేయండి ఎందుకు భయం వాళ్ళేం దయ్యాలా భూతరా నిజం చెప్పు దొంగలు చూసి ఎక్కడ పెట్టావు సొమ్ములు సంగతే నాకు తెలియదండి నువ్వు ఇదివరకు దొంగ సొమ్ములు మీ చెల్లెలకు ఇచ్చిన మాట నిజమేనా నిజమేనండి ఇప్పుడు ఆ చెల్లెలు ఎక్కడుంది ఎక్కడ లేదండి మరేమైంది చచ్చిపోయిందండి రేయ్ జాగ్రత్త అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు ఇప్పుడున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వే కూలు చేసినట్టు స్పష్టంగా తేలుతుంది కూని నేను చేయలేదండి నేనే పాప ఎరగనండి 12 గంటలప్పుడు నేను అక్కడ లేనిలేనండి అనుకో మళ్ళీ అదే మాట మరి ఎక్కడున్నావు ఫలానా చోట ఉన్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా ఉన్నది సాక్ష్యం మీరే నేనా సాక్ష్యమా అవును రాత్రి మీరు మా పెళ్లికి రాలే అవును వచ్చాను మీ పక్కన శర్వాణి వేసుకుని ఒక మనిషి కూర్చోలే ఆ మీ నిక్కర మీద డ్రింక్ కొలిక్తే అతను కర్చీఫ్తో తుడిచాడు మీకు డ్రింక్ కూడా ఇచ్చాడు గుర్తులేదు ఆ అవును అతను ఎవరు ఒక్కసారి ఇతని ముఖం చూసి పోల్చుకోండి తీసుకోండి పర్వాలేదు ఆ అవును వీడే మీరు చూడలేదండి ఎస్ ఎస్ హీ ఇస్ ది సేమ్ మ్యాన్ మరి ఆ సంగతి ఇందానని చెప్పడే ఏరా నాకేం తెలియదండి నేను అక్కడికి రాలేదండి చెప్పడానికి భయపడుతున్నాడండి తన లాంటి దొంగ నా అన్నని తెలిస్తే నా పెండ్లికి భంగం వస్తుందని నా జీవితం నాశనం అవుతుందని భయపడి అలా చెప్తున్నాడండి మన ఇంట్లో నౌకరీ కూడా అందుకనే మానుకొని వెళ్ళాడు మేమిద్దరం అన్నా చెల్లెడం అన్న సంగతి ఎక్కడ బయట పెట్టవద్దని నా చేత బలవంతంగా ప్రమాణం కూడా చేయించుకున్నాడు లక్ష్మి అందుకే ఇన్నాళ్ళు మీతో ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను నా కళ్ళ ముందు మీరు అతన్ని తన్నినప్పుడు కూడా దుఃఖాన్ని దిగి మింగి ఊరుకున్నాను అదంతా సరే మరి సాక్ష్యానికి అంతా అర్థం ఏమిటి సీతమ్మకు జయించి సీతకు పతకము భలే ఉంది మామా ఇదంతా ఇంకా ఎందుకు చేస్తే రామన్నారు నా తెలక్ష చూసుకో మాయదారి ముందు నన్ను మోసం చేస్తావు చూడు ఇప్పుడు ఏం చేస్తాను బాబు గారు చెప్పాలంటే గోల్కొండ ఇప్పుడు ఎట్లా చూస్తాను అబ్బా మంట మంట సంతేస్తాను ఇప్పుడు
ఇడుగోనండి అసలు దొంగ దొరికాడు భద్రయ్య గారిని ఖూనీ చేసి సొమ్ములన్నీ దొంగిలించాడు తప్పదాగి నా దగ్గరకు వచ్చి సొమ్ములు ఇస్తాను పెళ్లి చేసుకోమని నోటుకొచ్చినట్టలా డచ్చాలు కొట్టాడు నాకు అనుమానం వేసి మాయతో పోలీసులు కబురు చేసి పట్టించాను అవునండి నేనే వెళ్ళి కానిస్టేబుల్ గారితో చెప్పుకున్నానండి ఎంతనే వెళ్ళి పట్టుకున్నారు ఇవ్వనండి సొమ్ములు కత్తి అయ్య గారు నిజం చెప్పేస్తాను నన్ను వదిలేస్తారా చెప్పు నేను ఆయన చంపాలని చంపలేదండి నేను వెళ్ళిన దొంగతనానికండి ఒట్టు అమ్మతోడు సొమ్ములన్నీ తీసుకొస్తుంటే ఆయన అరిచాడండి నేను పొడిశానండి అంతే నేను చంపాలని చంపలేదండి ఆయనంతట ఆయనే చచ్చిపోయాడండి తీసుకెళ్ళి లాకప్ చేయండి అరే అదేంటండి నిజం చెప్పాగా అన్యాయం అండి అయ్యగారు అయ్యగారు ఇన్స్పెక్టర్ నిజం చూపి జైల్లో పెడతారు బలేవారండి చూసుకోండి ఇక సత్యం లేదని చెప్పను లక్ష్మి ॐ प्रजापतिस्त्रिजां यशः मुष्कजो रदधात्सपम् कापस्य तृप्तिपानन्दम् पस्याग्ने भजजेहवाः प्रजापे कामः सवृध्यताम् असवो मे कामः सवृध्यताम् यक्षो मे कामः सवृध्यताम् धान्यं धनं मधु